నాటకం 8వ ప్రదర్శన రక్తతర్పణం రక్తతర్పణం రచన పిన్నెల్లి సహదేవ నాయుడు రచన పిన్నెల్లి సహదేవ నాయుడు మన రాజుపాలెంలోని యాదవపాలెంలో ఈ రోజు రక్తతర్పణం సాంఘిక నాటకం రచన పిన్నెల్లి సహదేవ నాయుడు స్టేజ్ ప్లే దర్శకత్వం పి కోడేశ్వరరావు పల్లిపాలెం డాన్స్ మాస్టర్ ఎన్ రాఘవ ఎన్ రాఘవ రక్తతర్పణం 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 శుక్లం వరదరం విష్ణుం చ శివర్ణం చ దుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విష్ణోపజానయే అగజా ఆనన పద్మాసనం గజానన మహర్నిశం అనేక దంతం శ్రీ బాలకృష్ణ రాణి మండల వారు సగరంగా సమర్పించు 8వ కాంత రక్త తర్పణం రక్త తర్పణం రక్త తర్పణం దయచేసి స్టేజ్ మీద ఆడియన్స్ ఎవరు ఉండదు ప్రతిబోధితాం భగవతా నారాయణీన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీ అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశము
రంగ రంగ నువ్వు ఒక దొంగ ఇంటి దొంగ చిలిపి చంటి దొంగ చిన్ని కృష్ణుడల్లే దోచుకున్న దొంగ వెతికి వెన్నెన్ను మింగిన అవలీలగా రంగ 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 నువ్వు ఒక దొంగ రంగ రంగ సంటి దొంగ రంగ రంగ చీర కొంగు పట్టి సిగ్గు కొల్ల కొట్టి గుట్టు బయట పెట్టి సుబ్బరంగ రంగ రంగ గొప్పుల నాడినావు నడేరా సలీల ఇప్పుడు గోడా ఇలా ఇలా ఎలా గోపాల బాల రంగ 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 నువ్వు ఒక దొంగ కృష్ణుడల్లే దోచుకున్న దొంగ చల్ల కుండలన్నీ చిల్లు కొట్టి తాగుదారి దొంగ రంగ రంగ కాల నాపు పడగా కాలు కింద నలగా కదము తొక్కి నావు తాండవంగా రంగ రంగ వెడువుది కాసి నావు ఆపు మందలెన్నో అల్లరే ఇంత వంట నీతోటి జంట తెచ్చేను కంట రంగ 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 వాడు ఈ రోజు ఈ క్లబ్కు వస్తాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది.
నిన్నప్పుడే చంపొద్దన్నా. ఆ అందం చూసావన్నా, ఈ అందాన్ని అనుభవించి తరువతీరా, అప్పుడు చంపుతామన్నా. అలాగే చేద్దామరా. ఈ ప్రాంతం అంతా తెలియాలరా, ఆ తర్వాతే చంపుదాం. తెలుసు కూడా ఆ పిల్ల ఎదురు సాక్ష్యం చెప్తానంటే
ఈ భయంకర భగవాన్ అంటే ఏంటో తెలుసు కూడా. ఆ పిల్ల సాక్ష్యం చెప్తానంటే నువ్వు వచ్చావురా, నీ మగు నాకు చూపించుకురా పద్మా. లేదన్నా, నేను ఊరికే తిరిగి రాలేదు. మరి ఏం చేసావురా? ఆ పిల్ల మానాన్ని దోచుకున్నానన్నా, దాని ప్రాణాలు తీసి వచ్చారన్నా. ఈ భయంకర్ భగవాన్ అంటే ఈ ప్రాంతం అంతా తెలుసు. అలాంటి ఈ భగవాన్ ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో? ఆ పిల్ల మానంతో, ఆ పిల్ల శీలంతో అన్నకు తగ్గ తమ్ముడు అనిపించావు. కానీ ఒక విషయం అన్నా, ఆ పిల్లని చంపుతుండగా ఆ ఇన్స్పెక్టర్ ఉత్తరపాడు చూశాడన్నా, నన్ను వెంబడించాడన్నా, అతని దారి తప్పించుకొని వచ్చానన్నా. ఓ, ఆ ఇన్స్పెక్టర్ రుద్రమరాయుడు నిన్ను చూశాడా? అయితే తప్పకుండా ఇక్కడికి వస్తాడు. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళే, మన సావరానికి వెళ్ళి ఎంజాయ్ చేయి. అలాగే రుద్రమరాయుడు, నీలాంటి వాళ్ళు ఒక్కరు కాదు, 1000 మంది వచ్చినా నన్ను ఏమి చేయలేరురా.
స్వాగతం. పోలీసు వారు దారి తప్పి మా గృహాన ప్రవేశించారు. కారణం ఏమిటి? దారి తెలుసుకొని రావాల్సిన చోటుకే వచ్చాను. పోలీసు వాళ్లకు మాలాంటి వాళ్ళ దగ్గర పని ఏమిటి? లలిత అనే అమ్మాయిని నీ తమ్ముడు హత్య చేస్తుండగా నేను చూశాను. నన్ను చూసి నీ తమ్ముడు తప్పించుకొని పారిపోయి ఇటుగా వచ్చాడు. మర్యాదగా కళ్ళబల్లి కబర్లు కట్టి పెట్టి నీ తమ్ముడిని నాకు అప్పగించు. రుద్రమరాయుడు, నేను హత్య చేయడమే కానీ పోలీస్ స్టేషన్లకు జైలుకు మమ్మల్ని తీసుకెళ్లే దమ్ము ఈ చట్టానికి కానీ న్యాయస్థానానికి కానీ లేదు. ఈ ఇన్స్పెక్టర్ రుద్రమరాయుడు ఎవరో ఏమిటో రుచి చూడక ముందే తమ్ముడి నాకు అప్పగించు. రే ఇన్స్పెక్టర్, రౌడీగా పుట్టాను, కొండైతుల్లో పెరిగాను. అలాంటి ఈ భగవంతుతో ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో నీకు తెలియదు. నువ్వు రౌడీగా పుట్టవచ్చు, కొండైతుల్లో పెరగవచ్చు, కానీ నా శక్తిని పరీక్షించాలని మాత్రం ప్రయత్నించకు. ఏ ప్రభుత్వం 10 కాలాల పాటు, ఏ ప్రజానాయకుడు 5 సంవత్సరాలు పదవిలో కొనసాగాలన్నా, ఏ ఆఫీసరు 60 సంవత్సరాలు ఉద్యోగం చెయ్యాలన్నా, మాలాంటి రౌడూరికి గోండాలకు అడుగులు మడుగులు ఎత్తుతూ మాకు బానిసత్వం చేయాల్సిందే. పదవుల కోసం పడకలు మార్చే ప్రజానాయకులను డబ్బు కోసం కక్కుర్తి పడి అమాయకుల ప్రాణాలు తీసే ఈ తమ్ముడు లాంటి రౌడీలను దేశ సౌభాగ్యాన్ని మంట కలుపుతూ దేశ వినాశనానికి కంకణం కట్టుకున్నా నీలాంటి దేశ ద్రోహులను అంతమందించడానికి అవతరించాడు రా ఈ సిన్సియర్ ఆఫీసర్ రుద్రమరాయుడు. ఇన్స్పెక్టర్, అవినీతికి అద్దం పట్టే రాజకీయ నాయకులున్నంత వరకు, అధర్మానికి అంకితం అయ్యే ఉద్యోగులున్నంత వరకు మా లాంటి వాళ్ళని ఎవరు ఏమి చేయలేరు. పదవి కోసం బానిసత్వం చేసే నాయకులు ఉండవచ్చు, డబ్బు కోసం కక్కుర్తి పడి నీకు దోసోహం చేసే ఉద్యోగులు ఉండవచ్చు. ఇన్స్పెక్టర్ రుద్రమరాయుడితో తలపడితే ఈ తల అయ్యి వక్కలవుతుంది. ఇన్స్పెక్టర్, పౌరందకాన్ని పొగరా మాట్లాడకు. రౌడీని దెబ్బ కొట్టిన, రాజకీయ నాయకులను రెచ్చగొట్టిన ఉచ్చులోను రచ్చులోను పడిపోగలవు. ఈ కాకి బట్టలు వేసుకున్నావు అంటే నాకు తెలుసురా. ఈ ఈ కాకి బట్టలు వేసుకున్న రాజే నాకు తెలుసురా. ఇలాంటి గుండాలను ఎదుర్కోవాల్సి వస్తుందని టోపి నా తలపై పెట్టుకున్న రోజే నాకు తెలుసురా. మీ మెడలు వంచి మీ వెన్నుపూసలు విరిచి మిమ్మల్ని కటకటాల వెనక్కి నెట్టి మీకు జైలు కూడా తినిపించాల్సి వస్తుందని నాకు బాగా తెలుసు. అధిక ప్రసంగం కట్టిపెట్టి మర్యాదగా నీ తమ్ముడు నాకు అప్పగించు, లేదా నిన్ను పిట్టలు కాల్చాడు కాల్చి పారేస్తా బద్మాష్. ఇన్స్పెక్టర్, నా తమ్ముని అరెస్ట్ చేసే ముందు నీలో శక్తి ఉంటే నన్ను అరెస్ట్ చేయరా, ఆ తర్వాత నా తమ్ముని అరెస్ట్ చేయి. నిన్ను నీ తమ్ముడే కాదురా, నీ వెనకున్న దుష్ట శక్తుల మొత్తాన్ని అతి త్వరలోనే అరెస్ట్ చేస్తాను. దయచేసి నా దాన్ని కట్టుదప్పుకో. Hello, hello. రాత్రి స్టేషన్ లో అర్జెంట్ పని ఉంది, రాలేను, ఉదయానే వస్తాను అని ఫోన్ చేశారు. బహుశా ఇప్పుడు తప్పకుండా వచ్చేస్తారేమో. ఏమిటో అమ్మగారు, అయ్యగారు డ్యూటీ అనగానే ఇంటిని కూడా మర్చిపోయి నేరస్తుల కోసం ఎంటాడుతూ ఉంటాడు.
అవును రామయ్య, ఆయన డ్యూటీలో చాలా ఖచ్చితమైన మనిషి. అస్తమాను నేరస్తుల గురించి ఆలోచించి ఆయన ఆరోగ్యాన్ని ఎక్కడ పాడు చేసుకుంటాడా అని నాకు భయంగా ఉంది. అది సరే కానీ రామయ్య, ఏంటి ఈరోజు నీ కూతురు భారతిని తీసుకురాలేదు? అమ్మగారు, ఈరోజు మా భారతిని కాన్వెంట్లో చేర్పించాను అమ్మగారు. అలా అయితే పెద్ద బాబుని చిన్న బాబుని కూడా కాన్వెంట్లో చేర్పించరా రామయ్య? అమ్మగారు వచ్చాక డబ్బులు ఇస్తారు కానీ. అలాగేనమ్మగారు, ఈరోజు నుంచి మా భారతి మీ పెద్ద బాబు అజయ్, చిన్నబాబు విజయ్ ముగ్గురు కలిసి ఒకేసారి చదువుకుంటారన్నమాట. చాలా సంతోషంగా అమ్మగారు. పెద్ద బాబు, చిన్నబాబు మిమ్మల్ని రామయ్య అంకుల్ గవర్నమెంట్లో చేర్పిస్తాడు, వెళ్ళండి నాన్న. మీరు బాగా చదువుకోవాలి, మీ డాడీకి మంచి పేరు తీసుకొని రావాలి, సరేనా? జాగ్రత్త, వెళ్ళిరండి. బాయ్ నాన్న, జాగ్రత్త. చెప్పు రామయ్య. ఈరోజు భారతిని కాన్వెంట్లో చేర్చే పని మేము పడి ఇంట్లో కూర వండుకోలేదు. రామయ్య అంత భాగ్యమా చెప్పు, అయినా నువ్వేమన్నా పరాయి వాడివా చెప్పు. మా దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి నమ్మకంగా ఉంటున్నావు, నీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? నువ్వు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి పచ్చడి పెట్టినా చాలే అమ్మగారు, వంట రెడీ చేస్తాను రామయ్య, కడుపు నిండా తిండు, సరేనా? సరే అమ్మగారు. ఇప్పటి వరకు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారని టెన్షన్ పడ్డాను, ఈ రోజుతో ఆ ఒక్క టెన్షన్ కూడా తీరిపోయింది. ఇంకా అయ్యగారి కోసం ఎదురు చూడాలి, ఈయన గారు ఎప్పుడు వస్తాడో ఏంటో. ఈయనకి డ్యూటీ ఒకటి ఉంటే చాలు, ఇంకా ఇంట్లో భార్య పిల్లలు అని ఎవరు గుర్తుకురారు, ఏం మగాల్లో ఏంటో. ఈయన సిన్సియారిటీ ఏమో కానీ ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని ఒక్కదానే ఉండటానికి బిగ్గు బిగ్గుమంటా ఉన్నా, ఏం మగాలో ఏమో. మీరు కూడా ఇంతేనా ఇళ్లలో పిల్లల్ని వదిలేసి తిరుగుతారా? చూశారు కదా, నేను ఒక్కదానే ఆయన గురించి ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను, మీ గురించి ఇంట్లో మీ వైఫ్లు కూడా ఇలానే ఎదురు చూస్తారు. ఇది గుర్తుపెట్టుకొని ఎక్కడున్నా కానీ టైంకి వెళ్ళి వాళ్ళకి కనిపించి వాళ్ళతో పాటు కూర్చొని ప్రేమగా ఒక ముద్ద అన్నం తినండి, అంతకన్నా వాళ్ళకి కావాల్సింది ఇంకేమీ ఉండదు. అబ్బా, ఈయన ఎప్పుడు ఇంతే, వస్తాన టైంకి అసలు రారు. ఈయన గురించి ఎదురు చూసి చూసి నా కడుపు కాలిపోతుంది. ఏమండా శ్రీవారు, ఎక్కడున్నారండి? ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి? సరదా. అబ్బో ఏమండా శ్రీవారు, ఏంటి ఈరోజు ఎక్కడా లేని ఆనందంతో మీరు చిన్న పిల్లల్లా అలా పరుగులు తీస్తున్నారు? ఇంతకీ ఆ చేతిలో ఉన్న పొట్లం ఏమిటో నేను తెలుసుకోవచ్చా? చేతిలో ఉన్న పొట్లం ఏమిటో తెలుసుకోవాలంటే నా మనసులోని కోరిక నువ్వు తప్పకుండా తీర్చాలోయ్. అబ్బా, ముందు ఆ చేతిలో ఉన్న పొట్లం ఏమిటో నాకు చెప్పండి. చేతిలో ఉన్న పొట్లం ఏమిటో తెలుసుకోవాలంటే కాస్త కళ్ళు మూసుకోవాలి. అబ్బా, మీరు ఎప్పుడు ఇంతేనండి. సరేలే, ఏం చేస్తాను, కళ్ళు మూసుకుంటాను. శ్రీమతి గారు, కళ్ళు మూసుకుంటే తెలుస్తుంది సరిపోతుందా? కాస్త నోరు తెరవండి. ఏంటండి, అన్నట్లు పెద్దబాబు చిన్నబాబు ఎక్కడికి వెళ్ళారు? పెద్దబాబుని చిన్నబాబుని కాన్వెంట్లో చేర్పించడమని రామయ్యతో ఇచ్చి పంపించానండి. అది సరే కానీ ఇంతకీ ఈ స్వీట్లో ఉన్న రహస్యం ఏమిటో నేను తెలుసుకోవచ్చా? చెబుతాను సారదా, చెబుతాను. నీ కాక ఇంకెవరికి చెబుతాను? ఈ స్వీట్లో ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే నా కోరిక నువ్వు తప్పకుండా తీర్చాలి. అబ్బౌ, అబ్బాయి గారు మాటలు బాగా నేర్చారే. శారదా, నిన్ను చూస్తుంటే మాటలే కాదు నా మనసు పరవళ్ళు దొరుకుతుంది. అంతటి ఆకర్షణ నాలో
చెత్తమరికి ఏం కనిపించిందో. ఏమో శారదా, నిన్ను చూస్తున్న కొద్ది నా మనసు ఆరాటపడుతున్నది. నిన్ను నా బిగి కౌంటిలో బంధించాలని నా మనసు తలతాలాడుతున్నది. అబ్బా వదలండి ప్లీజ్. ఇంకేమనిపిస్తుంది చెప్పమంటావా? చెప్పండి. నిజంగా చెప్పమంటావా? అబ్బా ఊరించకుండా చెప్పండి బాబు. మన తొలినాటి పరిచయం గుర్తుకొస్తుంది శారదా. అబ్బా ప్లీజ్, మీకు ఎప్పుడు అదే ధ్యాసం, వదలండి ప్లీజ్. సంసారాలు పగలే తారలు ఎల్లి ఎల్లో ఉల్లో పూల జల్లు మళ్ళీ ఎల్లో తల్లో బాణవిల్లు ఏం కదా.
ఏమండి మాటలే పడి అసలు విషయమే మర్చిపోయాను. ఇక నేను ఈ స్వీట్లో ఉన్న రసం ఏమిటో నాకు చెప్తారా? చెబుతాను శారదా, చెబుతాను. నీకు కాక ఇంకెవరికి చెబుతాను? గత 5 సంవత్సరాలుగా ఎన్నో దోపిడీలు దుర్మార్గాలు చేస్తూ ఎందరో అమాయకులను అభాగ్యులను దోచుకుంటూ తమకు ఎదురు లేదని విరవీగుతున్నా ఆ ప్రభువాన్ని తమ్ముడైన చిన్నాను కలిసి జాయింట్గా అరెస్ట్ చేశాను. ఆ ఆనందమే ఈ స్వీట్కి కారణం శారదా. చూడండి, ఒక మనిషిని చంపితే ఎమ్మెల్యే సీటు, ఒక మానభంగం చేస్తే ఎంపీ సీటు ఇచ్చే ఈ రోజుల్లో మీలాంటి సిన్సియర్ గల పోలీస్ ఆఫీసర్ ఎంత ఖచ్చితంగా డ్యూటీ చేసినా ఈ ప్రభుత్వం అలాంటి రౌడీలని వెంటనే విడిపిస్తుందండి, వెంటనే విడిపిస్తుంది. శారదా, నన్ను పిరికివాణ్ణి చేస్తున్నావా? లేదండి, లేదు. మిమ్మల్ని దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాను. చూడు శారదా, ఈ కాకి బట్టలు వేసుకున్న రోజే ఏమని ప్రమాణం చేశానో తెలుసా? ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అవతరిస్తానని, ఎక్కడ అవినీతి జరిగితే దాన్ని ఎడ్డుకుంటానని, అమాయకులకు అభాగ్యులకు అండగా నిలుస్తానని ప్రమాణం చేసి ఒక రౌడీకి, గూండాకి, ఒక దుష్ట రాజకీయ నాయకుడికి బానిసత్వం చేస్తూ నేను ఊడిగం చేయలేను శారదా. వాళ్ళకి మిమ్మల్ని బానిసత్వంగా ఊడిగం చేయడం లేదు, అలా అని మీ బాధ్యతను మిమ్మల్ని విస్మరించమడం లేదు. ఏదో చూసి చూడనట్లు వెళ్ళాలి. వాళ్ళకి ఎదురు తిరిగారని, మీకు రేపు ఏదన్నా జరగరని జరుగుతుందేమోనని నా భయం అండి. అదేనండి నన్ను ఇలా పెరిగి దానిలా మాట్లాడిస్తుంది. చూడు శారదా, రౌడీలు రాజ్యమేలవచ్చు, గోండాలు పెత్తనం చలాయించవచ్చు, కానీ మాలాంటి సిన్సియర్ ఆఫీసర్లతో తలపడితే వాళ్ళ జీవితాలు కడకటాలు వెనక్కినట్టు కలం. అయినా ఈ విషయాలన్నీ నీకు అనవసరం. నా కర్తవ్య నిర్వహణలో నేను ఎవరికి తలమంచను. దయచేసి నన్ను పిరికిదాన్లా చేయకు శారదా. ఏమండి ఎన్ని చెప్పినా మీరు వింతేనా? మీకు భార్య పిల్లలు ఉన్నారని మర్చిపోతున్నారు. రేపు రేపు మీకు ఏదైనా జరగరాని జరిగితే మా గతి ఏంటండి? మా గతి ఏంటి? రేపేదో జరుగుతుందని ఈనాడు ఎంతో మంది అమాయకులకు అభాగ్యులకు అన్యాయం జరుగుతున్నా ఏమీ చేతగాని వాళ్ళ నా స్వార్థం కోసం చూస్తూ ఊరుకోమంటావా? ఏమండి ఎన్ని చెప్పినా మీ మనసు మారదు. మీ మొండితనం మీదే, మీ పట్టుదల మీదే. కాస్త మా బాధ కూడా అర్థం చేసుకోండి. అలనాడు పసుపు కుంకుమలు ఆరకముందే ఉదుట రక్త తిలకం దిద్ది వేర ఖడ్గం చేతికిచ్చి యుద్ధరంగమునకు పంపించిన మగువ మాంచాల పుట్టిన ఈ పల్లాటి గడ్డపై జన్మించి పిరికిదానిలా మాట్లాడుతున్నావా శారదా? లేదండి, లేదు లేదు. నేను నేను పిరికిదాన్ని కాదండి. ఆనాడు మాంచాలి పంపింది ధర్మ యుద్ధానికి, కానీ కానీ ఇది ధర్మ యుద్ధం కాదండి, అధర్మ యుద్ధం. ఈ అధర్మ యుద్ధంలో రాబందులు రాజ్యాలు వెళ్తున్నారు. ఈ రాబందులు రాజ్యంలో ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో తెలియదండి. అదేనండి నన్ను ఇలా పెరిగి దానిలా మాట్లాడిస్తుంది. హలో హలో ఇన్స్పెక్టర్ హియర్. ఏమిటి భగవాన్ అతను తమ్ముడు చిన్న జైలు నుండి తప్పించుకున్నారా? సరే నేను వెంటనే బయలుదేరొస్తున్నా. శారదా, ఆ దుర్మార్గులు పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకుంటారట. నా యూనిఫామ్ రెడీ చేయి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అలాగేనండి. హలో ఇన్స్పెక్టర్ రుద్రమరాయుడు, బాగున్నారా? మమ్మల్ని జైల్లో పెట్టి ఆ మెడలు వంచి ఆ ఎన్ని పూసలు విరిచిన నీ ధైర్య సాహసాలకు నా జోహార్. డబ్బుందన్న అహంకారంతో, రాజకీయం అండగా ఉందన్న అహంభావంతో రౌడీజం గూండాయిజం చేసి పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకోగలవేమో కానీ ఈ ఇన్స్పెక్టర్ రుద్రమనాయుడు చేతి నుండి మాత్రం తప్పించుకోలేవు. Hey, Inspector!
ఏమిటో తెలుసు కూడా. నన్ను అరెస్ట్ చేసిన నీ దయ్య సాహసాలకు నా జోహార్. ఇంతకే ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటి? నన్ను సకల లాంఛనాలతో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన నిన్ను సత్కరించకుండా ఎలా ఉండమంటావు ఇన్స్పెక్టర్? రేచన ఈ ఇన్స్పెక్టర్ గారి పెడలు ఎక్కడ విరిచాయి? వాణ్ణి బంధించరా. अरे भगवान अरे इंस्पेक्टर నేను స్పెక్యులం చేస్తుంటే చట్టం పట్టుకోలేక చేతులు ముట్టుకొని కూర్చుంది. अवतरించి प्रधानमंत्री మారగలడు స్టేషన్ బయటికి రాగలరు. పవర్ ఏంటో ఇప్పటికైనా తెలిసిందా? గూండాల మీద ఆధారపడే ప్రభుత్వాలు అవినీతి కుమారులకు అండగా నిలిచే రాజకీయ నాయకుల్ని దేశ సంపదను కొల్లగొడుతూ మీకు ఎదురలేదని విరవేగుతున్నా మీలాంటి దేశ ద్రోహులను అంతమందించే సమయం అది త్వరలోనే ఉందిరా భగవాన్. ఇన్స్పెక్టర్ చట్టాన్ని నా ఇంటి ముందు కుక్కల కాపలా పెట్టాను. న్యాయాన్ని నా గుప్పిట్లో దాచుకున్నాను. ధర్మాన్ని నా పాదాల కింద నలుపుతున్నాను. ఇలాంటి ఆఫీసర్లు ఒక్కరు కాదు, 1000 మంది వచ్చి నన్ను ఏమి చేయలేరు. ఇన్స్పెక్టర్ నీతో మాట్లాడనవసరం. రేచిన అన్నా మనల్ని దయా దాక్షిణాలు లేకుండా కుక్కల్ని కొట్టినట్టు కొట్టి నడి బజార్లో విడిచికెళ్ళా. ఇన్స్పెక్టర్ గారి సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాలి రా చిన్న. ఇన్స్పెక్టర్ గారి పిల్లని శరదం లాక్కురండి రా. రే ఇన్స్పెక్టర్ ఎవడికో అన్యాయం జరిగిందని ఎవడికి అపకారం చేశామని ఎవడి ప్రాణమా తీసామని మమ్మల్ని అరెస్ట్ చేశావు. ఎక్కడ నీకు తమ్ముంటే నీ భార్యను కాపాడుకోరా? రేచిన దీని గుడ్డలు కుక్కడిగా ఊడదీరా. ఇది కుల్లి కుసించి సిక్కు సచ్చి సిక్కుచ్చడి కుల్లి అవమానంతో సావాలి. అది చూసిన వీడు పగిలిపోయా ఆడవాలిరా. అది చూసిన మనం కడుపు పగిలిపోయేలా నవ్వుకోవాలిరా. అరే భగవాన్ నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నా మీద చూపించరా నీ ప్రతాపం? ఆడదాని మీద కాదురా. ఇన్స్పెక్టర్ నేను ఉక్కుపాలతో నేర్చుకుంది మాతృ దేవోభవని కాదురా మటార్ దేవోభవని. కనుక శత్రువుడు ఎంతటి బలవంతుడైనా వాణ్ణి వెన్ను పట్టుపడవడమే గోండాయిజులు ఉన్న స్పెషాలిటీ. అరే భగవాన్ మంది మార్బలంతో దండెత్తి నన్ను ఒంటరి వాణ్ణి చేసి నన్ను బంధించి నా కళ్ళ ముందే నా భార్యను చిత్రహింసలు పెడతాం నీ మగతనం కాదురా. నీకు తమ్మ ధైర్యం ఉంటే నా కట్లు విప్పరా. నేనేంటో చూపిస్తా. మీకు దండం పెడతాను, మీకు పుణ్యం ఉంటుంది. ఏ శరణా లాంటి దాన్ని మీ కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడతాను. నన్ను నా భర్తని వదిలిపెట్టి చెప్పి క
అతని వల్లే నన్ను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నావా? ఏమండి ఏమండి శారదా, తల్లి పాలు తాగి ఆ తల్లి రమ్మనే గుద్దే నీచులు వీళ్ళు. కన్న తల్లిని కూడా కథాయి వాళ్ళకి అమ్మగలిగే పాపాత్ములు వీళ్ళు. వీళ్ళ మీద ఎంత కథాయి పడినా ప్రయోజనం శూన్యం. రే ఇన్స్పెక్టర్, నీ భార్యకు నాకు అక్రమ సంబంధం ఉంది, అది చూసింది. నీ భార్యని కళ్ళ ముందే మానభంగం చేసి దీని ప్రాణాలు తీస్తాండ్రా. రే ఇన్స్పెక్టర్, నీ భార్యకు నాకు అక్రమ సంబంధం ఉందని అది చూసి నువ్వు ఆగ్రహించి ఆమెను చంపావని ఈ ప్రపంచాన్ని ప్రపంచం నమ్మిస్తా. ఇప్పుడు చూపిస్తారా నా పవర్ ఏమిటో.
మాటతో నేను చెప్పలేను రామయ్యా. మిస్టర్ ఇన్స్పెక్టర్, మీకెన్నో సార్లు చెప్పాను ఆ భగవాన్ జోలికి వెళ్ళొద్దని. వాళ్ళకి రాజకీయం అండగా ఉంది, వాళ్ళ జోలికి వెళ్తే మన జీవితాలు ఇలా పతనం అవుతాయి. 5 సంవత్సరాలు పదవిలో ఉండే రాజకీయ నాయకులకు గూండాలకు పొత్తులుగా ఉండబట్టే ఇలా 60 సంవత్సరాలు ఉద్యోగంలో ఉండే మనం మన జీవితాలు ఈ విధంగా నాశనం అయిపోతున్నాయి. రుద్రమరాయుడు, ఈరోజు నువ్వు అరెస్ట్ చేసిన చిన్న భగవాన్ హాస్పిటల్లో ఉన్నట్టు ఇంకో డాక్టర్ సర్టిఫికెట్స్. సార్, ఏమిటి ఏమిటి మీరు మాట్లాడుతున్నది? మిస్టర్ ఇన్స్పెక్టర్, మీ భార్యకు ఆ భగవాన్కు మధ్య అక్రమ సంబంధం ఉందని, అది చూసి నీవే ఆమెను హత్య చేశావని మాకు తెలిసింది. అదీగాక నీకు ఆ బందిపట్టుతో సంబంధం ఉందని కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను పోలీస్ స్టేషన్కు. ఒరే ఎస్పీ దుర్మార్ కూడా గూండాలకు తొత్తుగా అవినీతి పనులకు అండగా నిలిచి నీతికి నిజాయితీకి నిలబడ్డా నా లాంటి సినిసేర్ ఆఫీసర్ని అరెస్ట్ చేయడానికి వచ్చావా? ఒరే నీతిగా
ఆ రక్తంతో నా భార్యకు రక్త తర్పణం చేస్తా. రావయ్యా నువ్వు చిన్నబాబును తీసుకొని పద. ఏ సత్యమూర్తి, ఆ రుద్రమరాయుడి కళ్ళ ముందే వాడి భార్యను మానభంగం చేసి చంపామరా. ఏ చిన్న, ఈ శుభ సందర్భంలో మంచి పార్టీ అరేంజ్ చేయండిరా. Thank you.
100,000 రూపాయలు మీ అవ్వ ఇచ్చిన 100,000 రూపాయలు కలిపి మద్రాసు వెళ్ళి సినిమా తీయాలనుకున్నాం. ఆ సినిమాలో ఆశీర్స్ మీద హీరోయిన్ గా బుక్ చేసాం. అది కాస్త మన డైరెక్ట్ చిరుతల పరత లేచిపోయింది. అదే డైరెక్ట్ దక్కకపోతే నీలాంటి డబ్బమ్మ వాడితే లేచిపోయిందంట్రా. అరే రామలింగం, నాది డబ్బమ్మ వేరా, కానీ నీది కొజ్జా మొగం, అట్టిన మొగం నువ్వు. ఒరే కోడ్లింగం, నాది కొజ్జా మొహమైనా, నీది అంతకైనా డబ్బా మొహమైనా, ఏది ఏమైనా కానీ ఐపీలు పెట్టిన వాడి కంటే అన్యాయం అయిపోయి రమ్మన. ఒరే రామలింగం, మొగుడు విడిచిన ముండ డబ్బు విడిచిన ఎండ రేవల ముండ వచ్చిన మొగాలైపోరా మా బతుకులు. అవునులేరా, ఉన్న డబ్బులు కాస్త ఉడబెరుకుపోయింది. మన బతుకుల బస్ స్టాండ్ లో బీడీలు అడుక్కున్నవాడి కంటే అన్యాయం అయిపోయినరా. ఒరే రామలింగం, ప్రతి వీధికి వెళ్ళి మాలా కోలం తెల అని అడగడగా కారుల్లో తిరిగే విమానాల్లో షికారులు చేసి ఒక సినిమాకు నిర్మాతలు అయ్యుండే ఆఫ్టర్లు అడుక్కుతుంటావా? ఈ బ్రతుక బతికా కంటే కొంచెం విషయం తీసుకొస్తావు మెల్ర సౌట బెద్దం అమ్మ బాబాయ్. ఎవరు వస్తున్నారంటే ఈ జనమంతా రాళ్ళు తీసుకొని అమ్మడు పడతారు. ఎవరు వస్తున్నారంటే ఈ జనమంతా చెప్పులను తీసుకొని చూస్తుంటారు. ఆడమహం కొజ్జనాలు కాదు కాదు. అయితే సరేలే, కానీ మీ ఇద్దరికి ఇక్కడేం పని? చూడండి అమ్మాయి గారు, వాళ్ళ తాత ఇచ్చిన 100,000 రూపాయలు అబ్బాయి ఇచ్చిన 100,000 రూపాయలు ఇచ్చామండి. 2,00,000 కలిపి మద్రాసు వెళ్ళి సినిమా తీయాలనుకున్నాం. ఆ సిల్క్స్ మీద తన హీరోయిన్ గా బుక్ చేస్తే అది కాస్త మన డైరెక్టర్ తో లేచిపోయింది. వచ్చాం. అవునమ్మాయి గారు, మా పిక్చర్ లో కుక్కలు మాట్లాడట, కప్పలు డాన్స్ చేయట, మందులు బ్రేక్ డాన్స్ చేయట, ఇలాంటి వగేరే వగేరే విన్యాసాలు ఉన్నాయి. చూడండి అమ్మాయి గారు, మా చిత్రంలోనే ఆడవారికే బట్టలుండు, మగవారికి కూడా గొడ్డలుండు, ఇలాంటి విచిత్రాలు చాలా ఉన్నాయి. అది సరే, కానీ ఇంతకీ మీ సినిమా పేరేంటి? కెమెరా కేడీ నెంబర్ వన్, సాహసవంతుడు సంగీతంతో, యుగపురుషుడు నిర్మాతగా, అయ్యరావుడు దర్శకత్వంతో, విశ్వనాథం లైటింగ్ తో, యమగోళ ఇంటర్నేషనల్ వారి కిర్ కిర్ రామయ్య. అబ్బో, మీ మొహాలు చూస్తుంటే సినిమా తీసే మొహాల్లానే ఉన్నాయే. ఉన్న డబ్బులు కాస్త కాజేసుకుని ఇక్కడికి వస్తే ఇదేంద్రా ఎడ్డ మాట్లాడితే. అవును లేరా, మన బతుకులు ఇంకా తెలియదు. ఇంతకీ మీ ఇద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నా మేనమామ కూతురైనా నా మరదలను వెతుక్కుంటూ ఇలా వచ్చాం. వాట్, మీ మరదల? ఇంతకీ ఎవరు మీ మరదలు? ఇంకెవరు, మా రామి, మా కూతురు భారతి. అయితే మీ ఇద్దరు ఎవరు? మేమా? అయితే విను, నేను బొడిగిలింగం కొడుకుని రామలింగం. నేను శంభలింగం కొడుకుని కోటిలింగాన్ని. రామలింగం కోటిలింగం అంటే మీరేనా? సర్లే, కానీ ఇంతకీ మీ మరదలు భారతిని చూసారా? చూసాం చూసామే ఎర్రి మొక్కమ్మా. చూసారా? అదే గౌన్ లేకుండా బజెట్ల అమ్మడి తిరిగేటప్పుడు చూసాం. ఏంటో బాబోయ్, ఓ అబ్బో పోపోతుందో నాయన, చిన్నప్పుడు ఎవరుకున్నాయమ్మా గౌన్? అవును, ఇందప్పుడు నువ్వు గౌన్ లేకుండా తిరగడం చూడలేదా? ఏంటో తల బిరుసు మాటలు. చూడండి అమ్మాయి గారు, మా సినిమాలో హీరోయిన్ వెతుక్కుంటూ ఎలా వచ్చాం? నువ్వైతే మా సినిమాలో హీరోయిన్ పనికొస్తావు, ఒక పాట పాడవా? అవునమ్మాయి గారు. ఒక పాట పాడవా? వామ్మో, మీ ఇద్దరికి నేను సరిపోనులే, కానీ మీకోసం స్పెషల్గా ఇద్దరిని రెడీ చేసి మరీ ఉంచా. మీరు వాళ్ళతో ఆడతారో పాడతారో ఇంక ఏదైనా మీ ఇష్టం. ఒక్క నిమిషం ఉంటే వెళ్ళి వాళ్ళ ఇద్దరిని తీసుకొస్తా. తీసుకురా తీసుకురా. ఇంకా లేడండి. ఈ
ఇదిగా బావలు. మరేమో మా అమ్మాయి కొంచెం కొత్త, మా అమ్మాయిని భయపెట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి. సరే సరే ఇక నువ్వు వెళ్ళు. మీ స్పీడ్ చూస్తుంటే యొక్క అమ్మాయి సరిపోయేటట్లేదే. మరి అంత స్పీడ్ ఉండద్దా? ఏంది తగ్గేదేలే. తగ్గిస్తా తగ్గిస్తా, మీ స్పీడ్ తగ్గిస్తా, ఊపు తగ్గిస్తా. తగ్గ అమ్మాయిని ఇంకొక అమ్మాయిని తీస్తా. ఉండండి అమ్మా, తీసుకురా తీసుకురా. మా బావకి ఎర్రకోకంటే చాలా ఇష్టం. బావకిష్టం కదా అని ఓ రోజు ఎర్రకోక కట్టుకుని తోటలోకి వెళ్ళాను. బావా తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎర్రకోకలో నన్ను చూడగానే బావకళ్ళు జిగేలుమన్నాయి. బావని చూడగానే నా ఒళ్ళు జిల్లుమంది. అటుపక్క బావ, ఇటుపక్క నేను, మధ్యలో సర్రని శబ్దం అయింది. బుస్సుని పాము పడగెత్తింది. కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాను. ఆ తర్వాత పాము ఏం చేసింది మళ్ళీ? చిర పాకింది, గజగజ వణికాను, తానికి తగిలింది, గడగడలాడాను, పై పైకొచ్చింది, విత్తరపోయాను, కిటికి తెలెట్టింది, ఇకమక పడ్డాను, తోపు దిలేసి పరిగెత్తాను, తోట దిలేసి రోడ్డెక్కాను, చెట్టెక్కాను, పుట్టెక్కాను, గట్టెక్కాను, మెట్టెక్కాను, ఎక్కడికంటే ఎక్కడికొచ్చి కాలు ఎలు సుట్టేసిందయ్యు. హాయ్ 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 ఎక్కేసుకో. దించేసుకోవాలి. ఏంటి దించుకునేది? దాని బావ ఒట్టి పిరుకోడంట. ఇదిగో మళ్ళీ మీ బావ సంగతి మాకెందుకు? ఆ బావ సంగతి ఏమైంది చెప్పు. రాజమండ్రి సెంటర్ లో పుష్కరాల జాతరలో పావరు చూసి ఒలవలలాడాను. మాయదారి బావయ్యో మర్సిపోలే దూరయ్యో, సెత్తకు వచ్చి కిలగిర నవ్వాడు. సంచిలో నుంచి ఓ పాము తీశాడో, రూటు వాయించి ఆడించి చూపాడో, మిలమిల మిలమిల మైకం గమ్మిందు. మరైతే ఆ రోజు పాము చూసి ఎందుకు భయపడ్డాడు మళ్ళీ? నువ్వు మూసుకో, ఆ రోజు భయపడింది పాము చూసి కాదంటే. మరి నిన్ను చూసా నీ అమ్మ పడవ, తర్వాత ఏమైంది? దూర తీరింది అలాగే.
ఎప్పుడు వస్తావు, ఇంకా నన్ను ఎప్పుడు కలుస్తావు, నీకై పరితపిస్తూ జపిస్తున్న ఈ భారతిని ఇకనైనా కరుణిస్తావా బాబా? ఇంకా నీకోసం ఇలా ఎన్నాళ్ళని ఎదురు చూడాలి? మా భారతి. నానా. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు నానా, నేనేం ఆలోచించడంలా. నువ్వు ఆలోచిస్తుంది నీ బావ భర్త కోసం అని నాకు తెలుసులేమ్మా. నానా. అవునమ్మా, దాసాలన్న దాగలేని నీ మనసులో ఉన్న నిజం నాకు తెలుసమ్మా. నానా ఏం లేదు నానా, ఏదో పొద్దుపోక అలా ఆలోచిస్తున్నాను అంతే. అమ్మా భారతి, ఈరోజు మీ భరత్ పోలీస్ సైన్యం పూర్తి చేసుకొని ఈ ప్రాంతానికి సిఐడి ఆఫీసర్గా వస్తున్నాడు. ఆ విషయం ఇప్పుడే నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడమ్మా. ఏమిటి నా నన్ను చెప్పేది, నిజంగానా? అమ్మయ్య నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంది, భరత్ ఈ ప్రాంతానికి ఈరోజే వస్తున్నాడా, నిజంగానే నానా? ఆ విషయం నీకు కూడా చెప్పమని మరీ మరీ చెప్పాడమ్మా. అదిగో నానా, మాటలోనే భరత్ వస్తున్నాడు. నన్ను ఆశీర్వదించండి మావయ్య. బాబు ఆ భగవంతుడు నేను సన్నగా చూడాలి బాబు. బాబు భరత్ మావయ్య, ఏ ఆశయంతో అయితే నిన్ను పోలీస్ ఇన్స్పెక్టర్గా చేశానో ఆ ఆశయం నువ్వు కాపాడాలి బాబు. తప్పకుండా మావయ్య. మావయ్య, తెలియని చిన్నతనంలో నా తల్లిదండ్రులు ఎవరో తెలియని పరిస్థితుల్లో నన్ను చేరదీసి పెంచి పెద్దవాణి చేసి ఇంతటి ఆఫీసర్ని చేస్తావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు. నువ్వు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి అలిసిపోయి వచ్చావు, నీకు విశ్రాంతి అవసరం. నువ్వు విశ్రాంతి తీసుకో బాబు. అలాగే మావయ్య. మా భారతి, మావయ్యకి భోజనం పెట్టమ్మా, నేను అలా మార్కెట్ దాకా వెళ్ళి వస్తాను. అలాగే నాన్న. భారతి ఏంటలా దూరంగా నుంచి ఉన్నా? అబ్బే ఏం లేదండి. చూడు భారతి, చిన్నతనం నుండి కలిసిమెలిసి పెరిగాం, కలిసిమెలిసి తిరిగాం, అలాంటిది నా దగ్గర దాస్తున్నావా? అలాంటిది ఏం లేదు బాబా. భారతి నేనేం దాచడం లేదు. భారతి నీ కోపానికి కారణం నేను రావటం ఆలస్యమైందనా? అమ్మయ్యా తమరికి ఇప్పుడైనా మేము గుర్తొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చూడు భారతి, ఎన్నో పనుల మీద రాలేకపోయాను, అంత మాత్రానికే ఇంత కోపమా? చూడు భారతి, నేనెక్కడున్నా నీ ఆలోచనలే, ఏం చేస్తున్నా నీ ఆలాపనలే, నా హృదయంలో నీకెప్పుడు స్థానం ఉంటుంది. సర్లే కానీ బాబా, ఇకనైనా నువ్వు నన్ను విడిచి వెళ్ళను అని నాకు మాటిస్తావా? భారతి నా జీవితం కత్తి మీద స్థాము లాంటిది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఏమిటి బాబా నువ్వు చెప్పేది? భారతి సుమారు కొన్ని సంవత్సరాల క్రితం ఉత్తరనారాయణనే బందిపోటు అతని అనుచరులైన కాళిదాస్ సిగంధర్లు ఈ ప్రాంతాన్ని కొల్లగొడుతూ ఎందరో మాన ప్రాణాలతో చెలగాటాలాడుతూ ఈ ప్రాంతాన్ని భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. ఆ బందిపోటు ముఠాను పట్టుకోవాలన్న అతి ముఖ్యమైన బాధ్యతను నాకు అప్పగించి నన్ను ఈ ప్రాంతానికి స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. ఈ పోరాటంలో ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు భారతి. బాబా ఈ పోరాటంలో నేను నీకు తోడుగా నీడగా ఉంటాను, కలకాలం నీతో కలిసి బ్రతకాలన్నది నా కోరిక బాబా. చాలా సంతోషం భారతి, నా కష్ట సుఖాల్లో పాలు పంచుకొని నాతో కలకాలం జీవించాలన్న నీ ఆశయానికి నా ధన్యవాదాలు. ఆ చూడు భారతి, ఈరోజు ఆ కారంపూడి అడవుల్లో నా దండగలను పట్టుకోవడానికి పోలీస్ దళాలతో బయలుదేరి ఆ బందిపోటు ముఠాను పట్టి బంధించి ప్రభుత్వానికి అప్పచెప్పే బాధ్యత ఎస్పీ గారు నాకు అప్పగించారు. ఏమిటి బాబా, ఇప్పుడే వచ్చి మళ్ళీ డ్యూటీ అంటూ వెళ్తున్నాం, ఇదేం బాగాలేదు. ఏ బాబా ఇంకొక రెండు రోజులు ఉండొచ్చు కదా. భారతి ఇప్పుడే వచ్చి వెళ్తున్నా, నేను కోపంగా ఉందా భారతి? ఓ బాబా నీకు నేను ఏం మాట్లాడినా అంతే కష్టంగానే అనిపిస్తుంది, మళ్ళీ ఎప్పుడు వస్తావు, ఇంకెన్నళ్ళకి నీ దర్శన భాగ్యం? భారతి నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు రెక్కలు కట్టుకుని నీ ముందు వాలిపోతాను. నిజంగానే బాబా. భారతి నిన్ను చూస్తున్న కొద్దీ మాటలతో చెప్పలేకున్నా. అబ్బో ఆ అబ్బాయి గారి మాటలు బాగా నేర్చారే. Thank you.
అలాగే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి ప్రకృతిని తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం
హలో ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదు సత్యమూర్తి గారు, ఒక చిన్న పని మీద ఇలా వచ్చాను. ఏమిటా? మొన్న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిగ్గింగ్ చేశాం. రిగ్గింగ్ చేస్తూ బాంబు వేశాం. ఆ కేసు గురించి నీతో చెప్పిరమ్మని అన్నయ్య పంపించాడు. చూడుచున్నా, ఇదిగో ఆ కేసు సంబంధించిన ఫైల్. చూడుచున్నా, నా మేధస్సును ఉపయోగించి ఈ కేసులో నీకు ఎటువంటి సంబంధం లేదని కోర్టులో రుజువు చేస్తాను. ఇందుకు మీ అన్నయ్య భగవాన్ గారు బాగున్నారా? అన్నగారు క్షేమమే. ఇందుకు మీ వ్యాపారం ఎలా సాగుతుంది? మీ అన్నయ్య గారి అన్నదండలు ఉన్నంత వరకు మా వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంతకి మీ ఇప్పుడు బ్లగ్ విస్కీ తీసుకుంటారా? అలాగే సత్యమూర్తి గారు. మా ఇంటికి వచ్చారు, ప్లగ్ విస్కీ తీసుకోండి చిన్నా గారు. అలాగే సత్యమూర్తి. ఆ బుగ్గలు నాలో రేపుతున్న అగ్గిని చూశాను. చూసి బుగ్గైపోయాను, నీకు 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 బుగ్గైపోయాను. ఏ
ఏంటేంటేంటేంటి మళ్ళీ చెప్పు. అరే ముగ్గురైనా ఇద్దరమే ఒక్కరయ్యామో ఆ ఒక్కలే పేక వండర్ఫుల్ బ్యూటిఫుల్ కలర్ఫుల్ జాయ్ఫుల్ ఫుల్ 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 చాలా ఎక్కువ డబ్బులు ఇప్పించు. కొన్నారు సత్యమతి గారు మ్యూజిక్ ఎవరు మీరు? మిస్టర్ సత్యమూర్తి ఈ అంత చూడటానికి వచ్చిన అరవీర భయంకరుండి ఎకుందార్ భయంకర్ ఎన్నో అక్రమాల అరాచకాలు చేసి అవినీతికి అంకితమై న్యాయ దేవత కళ్ళకు గంతలు కట్టి సర్వదేవత కమ్ముడు పోయి న్యాయాన్ని నల్లకోట మధ్య నలిపేస్తున్నా ఈ సత్యమూర్తి గారు సర్వస్వాన్ని దోచేయండి రా. ఎవరు మీరు? దోచన చేస్తున్నారు? నేనెవరో చెబితే నీకుంటే పైకి తస్తావురా. ఇంతకు ఎవరు? నీ బాబా. ఎవరి పేరు చెబితే తుపాకులు గుండెల వర్షం కురిపిస్తాయో ఎవరు వస్తున్నారంటే ఇలాంటి దుర్మార్గుల గుండె ఆగిపోతుందో ఆ ఎదురులేని బ్రహ్మాస్త్రాన్ని తిరుగులేని వజ్రాయుధాన్ని ఇలాంటి దుర్మార్గుల గుండెల్లో నలై సింహానైనా ఆ పంగిపోటు కాళిదాసు నేనేరా. ఇంతకు మేము నీకు చేసిన ద్రోహం ఏమిటో? నేను ద్రోహం చేసినది నా కాదురా నా బాబాకి. ఇంతకెవరు నీ బాబా? అతని పేరు చెబితే మీ ఆయువు అనంత వాయువుల్లో కలిసిపోతుందేమో. అంతటి మనగాడా? అతని పేరేమిటో? 15 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ముప్పు తెప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు త్రాగిస్తూ ఈ ప్రపంచంలో తిరుగులేదని విర్రవీగుతున్న ఆ మందిపోటు రుద్రమరాయుడు. రుద్రమరాయుడా? అతని పేరు చెప్పగానే అలా ఆగిపోయారే. నా బాబాకు మీరు చేసిన అన్యాయానికి ఈనాడు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇగుందార్ భయంకర్ అన్ని పూర్తి చేశారంట్రా. వార్నింగ్ మాత్రమే, ఇలాంటివి మీ జీవితాల్లో చాలా దొరుకుతాయి. భయంకర్ ఎక్కడికి వెళ్ళాడురా? భయంకర్ న పిలో వస్తున్నాడు బాస్. ఏ భయంకర్ తీసుకురారా రంగేల్ని.
సక్సెస్ అయింది. మనం ఎంజాయ్ చేయాలరా. అలాగే బాస్. అలాగే బాస్. చూస్తారు పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు ఒక కాదు కౌను కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధి వంకర బుద్ధి ఊ అంటవా అమ్మవా ఊ అంటవా అమ్మవా అంటవా అమ్మవా ఊ అంటవా అమ్మవా తెల్ల తెల్ల గుంటే ఒకడు కిందులవుతాడు నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి ఊ అంటవా అమ్మవా ఊ అంటవా అమ్మవా కురుసాకుంటే ఒకడు మురిసి మురిసి పోతాడు ఎత్తు కాదు కురుసా కాదు మీకో సత్యం చెబుతాను అందిన ద్రాక్ష తీపి మీకు మీ మగ బుద్ధి వంకర బుద్ధి ఊ అంటవా అమ్మవా ఊ అంటవా అమ్మవా అంటవా అమ్మవా ఊ అంటవా అమ్మవా బొత్తు బొత్తుకుంటే ఒకడు ముద్దుగున్నావంటాడు నా సన్నంగుంటే ఒకడు సరదా పడిపోతుంటాడు పొద్దు కాదు సన్నం కాదు వంపు సంపు కాదండి ఒంటిగా సిక్కామంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి ఊ అంటవా అమ్మవా ఊ అంటవా అమ్మవా మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు మంచి మంచి మనసు ఉందంటూ ఒకడు నీతులు చెబుతాడు మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే చేతండి దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి చూడండి ఇన్స్పెక్టర్ గారు మా రుద్రమరాడు అనుచరుడు అయిన కాలి అతని అనుచరులు నా ఇంటిపై దాడి చేసి మా చిన్నకు బాధి మా సర్వస్వాన్ని దోచుకుపోయారు. అవునండి ఇన్స్పెక్టర్ గారు, మీరు అలా చూస్తూ ఉంటే రాను రాను వాడి ఆగడాలు మరీ మితిమీరేలా ఉన్నాయి. కాళిదాసుని మీరు అరెస్ట్ చేస్తారా? లేకపోతే చెప్పండి, మేము ఎస్పి గారి దగ్గరికి వెళ్తాం. చూడండి, ఆ కాళిదాసును పట్టుకోవడానికి మా ప్రభుత్వం సర్వ ప్రయత్నాలు చేసింది, కానీ ఎంతో చాకచక్యంగా మా నుండి తప్పించుకుంటున్నాడు. ఆ కాళీని ఆ బంది పట్టుకుంటాను పట్టి బంధించి ప్రభుత్వానికి అప్పచెప్పే బాధ్యత ఎస్పీ గారు నాకు అప్పగించారు. త్వరలోనే ఆ బంది పట్టుకుంటాను ఎక్కడున్నా పట్టి బంధించి ప్రభుత్వానికి అప్పచెప్తానని నేను మీకు మాట ఇస్తున్నాను. మీరు నిశ్చంతగా ఇంటికి వెళ్ళొచ్చు. అలాగే వెళ్తాం, కానీ మీరు మాత్రం అది త్వరలో అతను పట్టుకోవాలి. అలాగే.
ఏమిటి బాబా, ఏదో ఆలోచిస్తున్నావు? మరేం లేదు భారతి, ఆ దుర్మార్గుడు కాలి లాయర్ సత్యమూర్తిని, భగవాన్ తమ్ముడైన చిన్నాను చితకబాది వాళ్ళ దగ్గర నుండి కొంత డబ్బును కాదేశారని ఇప్పుడే వాళ్ళు వచ్చి రిపోర్ట్ ఇచ్చి వెళ్ళారు. బాబా, అస్తమాన నేరస్తుల గురించి ఆలోచించడమే కానీ నా గురించి ఒక్క క్షణమైనా ఆలోచించవా బాబా? భారతి, మా పోలీస్ వాళ్ళకు నేరస్తుల గురించి ఆలోచించడమే తప్ప మరెవరి గురించి ఆలోచించరు. బాబా, మేమంటూ ఉన్నామని, నీక ఎదురు చూస్తుంటామని మా గురించి కూడా ఆలోచించవచ్చు కదా బాబా. ఇంతకీ మన పెళ్ళి ఎప్పుడు? భారతి, తలగమించిన బాధ్యత నెట్టు నెత్తిన పెట్టుకొని ప్రేమ పెళ్ళి అంటూ నా కర్తవ్యం నేను విస్మరించలేను భారతి. అంటే ఏమిటి బాబా, ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఉద్యోగం అడ్డొస్తుందా? అది కాదు భారతి, సుమారు కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వం కళ్ళు కప్పి దోపిడీలు దొంగతనాలు చేస్తూ ఈ చక్కటి ప్రపంచానికి మహామహారాజులుగా చలమని వచ్చిన ఆ కందిపాటి రుద్రమరాయుడు అతని అనుచరులైన కాళిదాసు యుగంధర భయంకరులను పట్టి బంధించి ప్రభుత్వానికి అప్పచెప్పే బాధ్యత నాపై ఉందని నీకు ఇదివరకే చెప్పాను. అంతటి గురుతర బాధ్యతను నా పుతస్కాంధాలపై ఉంచుకొని ఇటువంటి పరిస్థితుల్లో ప్రేమ పెళ్లి అంటూ నా కర్తవ్యాన్ని నేను విస్మరించలేను భారతి. అంతేలే బాబా, ఎంతైనా మీరు మగవాళ్ళు కదా, ఏం మాట్లాడినా చలమని అవుతుందిలే. అరే ఇంతలోనే ఏ రాధా రాణి గారు కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నారు తెలుసా? ఇలాంటి మాయ మాటలు చెప్పి మా ఆడవారిని మైమరమించడం మీ మగవాళ్ళకి బాగా అలవాటు కదా. చూడు భారతి, మీ ఆడవాళ్ళ స్పర్శలో ఎంతటి మహత్తర శక్తి ఉందో కానీ ఎంతటి మగాడినైనా సరే ఎట్లే కొంగుని కట్టేసుకుంటారు. జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే తిరగలవుతాను. సలసల ఏరుని నేను, సలసల నువ్వు తాకితు నన్ను పొంగే వరదైపోతా. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే దాగి ఉంటుంది లోపల ఆకాశమంత ప్రణయాలాంటి బయట పడుతోంది. సెల సెల ఏరుని నేను, సెల సెల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. తీరు
సెల సెల ఏరు నేను సెల సెలను తాకితు నన్ను పొంగే వరదైపోతా చలి చలి చలిగా నేను నువ్వు చిరు 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 అలనే నేను చెర చెర నువ్వల్లితే నన్ను ఎగసింపెడతాను మర్యాదగా నా దారి కట్టు తప్పుకో మిస్టర్ కాళిదాస్ నీలాంటి దుర్మార్గులకు ఎదురుండడమే కానీ దారి ఇవ్వడం ఇన్స్పెక్టర్ జాతకంలో లేదు మర్యాదగా బ్యాగ్ లాల్చి లొంగిపో నీకు శిక్ష తగ్గుతుంది నన్ను రెచ్చగొట్టి నీ పెద్దలని కోరి తెచ్చుకోకు నేను కూడా చాలా ఖచ్చితమైన మనిషిని మర్యాదగా నా దారి కట్టు తప్పుకో లేదా నా సత్యంలో నీకు రుచి చూపిస్తాను కుందాడి చెప్పులు భయపడి వెళ్ళటానికి నాది పిరిక గుడ్డు కాదురా కాలచక్రాన్ని ఆపగలి కాళిదాసుతో తలపడితే జవాన్ అడ్రస్ లేకుండా చేయగలడు నీలాంటి చిచ్చెలికల బెదిరింపులకు భయపడేవాడు కాదురా ఈ సింహాకి చేరం నేను పర్వతం లాంటి వాణ్ణి నన్ను ఢీ కొట్టడం నీ తరం కాదు ఆ పర్వతాన్ని సైతం ఫిరంగలతో పేల్చగల ఆఫీసర్ అనే సంగతి మర్చిపోతున్నా కాళిదాస్ నేను కర్చిస్తే పరిగెత్తే కారు మేఘాలు ఆగిపోతాయి నేను పిడికిలు బిగిస్తే ఆకాశం బొగ్గుమంటుంది అలాంటి ఈ కాళిదాస్తో తలపడితే నిన్ను భూస్థాపితం చేయగలను కాళిదాస్ నీలాంటి ఊరకు కరుపులకు పిల్లలకు భయపడేవాడు కాదురా ఈ సిన్సియర్ ఇన్స్పెక్టర్ చూడు మిస్టర్ ఇన్స్పెక్టర్ ఇక మాటలతో కాలయాపన అవసరం మర్యాదగా నన్ను వెళ్ళ నువ్వు కాళిదాస్ నీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కొని ఇక్కడి నుండి వెళ్ళు నేను తలుచుకుంటే నిన్ను కత్తిగోకుండా నరికి ఈ పల్నాడు సీమలో పంచభూతాలకు బలహారం చేయగలనురా తలుచుకుంటే ఈ పట్టి ఈ క్షణాన్ని పట్టి బంధించి ఉరికమ్మ ఎక్కించగలను అన్ను ఉరికమ్మ ఎక్కించే ముందు నువ్వు ప్రాణాలతో బతికి ఉంటే కదరా సవాళ్ళు లేకపోతే కాళిదాస్ సవాళ్ళపై శివతాండం చేయగలరా ఈ కాళిదాస్ ఇన్స్పెక్టర్ ఇక మాటలు అనవసరం ఇదో ఈ క్యాష్ బ్యాగ్ ఇక్కడ పెడుతున్నా నీలో మాకు తన ఉంటే వచ్చి క్యాష్ బ్యాగ్ తీసుకో మరేం లేదు భారతి ఒక బంది పడుకు నాకు జరిగిన విజృంభణలో చిన్న గాయమైందంతే ఏది బాబా చూడండి ఏంటి భారతి నువ్వు నీ కంగారు నువ్వు నీ వంటి అందాల రాసి నా కళ్ళ ముందుంటే నాకు దెబ్బతగులుతుంది అనిపిస్తుంది భారతి బాబా నీకు అంతా వేళ కొలమే నీకు రవంత గాయమైన నాకు మనసు అంతా గాయమవుతుంది భారతి ఇప్పుడు ఆ మాటలకేం కానీ నిన్న ఒక జిలిపి ప్రశ్న అడుగుతాను దానికి జవాబు చెప్పాలి మరి భరత్ నీకు తలకి గాయమైందని నేను ఇంత బాధపడుతుంటే నువ్వు చిలిపి ప్రశ్న అంటున్నావు ఇదేమీ బాలేదు వెర్రి భారతి నీ లేత హృదయం గురించి నాకు తెలియదు అనుకున్నావా నా మీద ఇన్ని ప్రేమలు రాగాలు చూపుతున్న నిన్ను నేను పొందడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అది నిజంగానే బాబా అవును భారతి ఐ లవ్ యూ బాబా భారతి సరోవరంలో నడియాడే హంసనడకల్లోని తుల్లింతలు చూస్తుంటే ఏ మగాడికైనా మనస్సు పరవలు దొక్కుతుంది నిన్ను చూస్తుంటే నాకు అలాగ అనిపిస్తుంది నిజంగానే బాబా అవును భారతి బంగారు లేడి వెళ్ళి పెదిరి చూపులు చూస్తున్న ఈ తెలుపు చూపులు నన్ను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి బాబా ఐ లవ్ యూ బాబా ఐ లవ్ యూ సో మచ్ ఐ లవ్ యూ టు భారతి చూడు భారతి మనం అలా వెళ్ళి కాసేపు బీచ్లో కబుర్లు చెప్పుకుందామా అలాగే బాబా నీ ఇష్టమే నా ఇష్టం పరి
त्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे 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 संभवं नीके संभवं धर्मानिकी नुवे राजुवै न्यायानिकी नुवे मूर्तिवै धर्मानिकी नुवे राजुवै न्यायानिकी नुवे मूर्तिवै अविनीतिने अळचिवै अन्यायमे तुडिचिवै అది నీకే సంభవం 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 కోరినట్లే ఆ లాయర్ సత్యమూర్తి ఆ భగవంతుడైన చిన్నాను చితకబాది వాళ్ళ సర్వస్వాన్ని కొల్లగొట్టుకొచ్చాం. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళ సర్వస్వాన్ని కొల్లగొట్టుకొచ్చాం. ఇప్పుడు వాళ్ళు నడి బజార్లు భిక్షమెత్తుకోవాలిరా. కానీ ఆ ఎస్పి ధర్మారావు ఆ భగవాన్ గాడు అక్కడ లేరు బాబా. వాళ్ళకి ఇంకా మృత్యుదేవత వరించలేదన్నమాట. ఇంతకు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొచ్చావా? తెలుసుకున్నాను. ఎక్కడున్నారు? ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని వాడి కోరిక కలిగిందంట. ఎమ్మెల్యే సీటు కోసం ఢిల్లీ వెళ్ళాడని రేపో మాపో వస్తాడని తెలిసింది. కానీ వాడు రౌడీగా గూండాగా ఉండన్నాడే ఈ రాష్ట్ర ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేశాడ్రా. ముఖ్యమంత్రి అయితే వాడు దేశాన్ని పరాయి దేశాలకు అమ్మగలడు. వాడు ఎక్కడున్నా పట్టి బంధించి ప్రాణాలతో నా కాళ్ళ ముందు పడేరా. బాబా, అష్టదిక్పాలకులు అడ్డు నిలిచిన అటు సూర్యుడు ఇడిపడిచిన నింగి నేల ఏకమైన ఈ కాళిదాసు ఆడిన మాట తప్పుడు. కోరినట్లే ఆ భగవాన్ గారిని బంధించి మీ పాదాల ముందు పడేస్తాను. అంతటి సమర్థుడు అని నాకు ముందే తెలుసు. అందుకే నీకు ఈ బాధ్యత అప్పగించాను. అతి చాకచక్యంతో ఈ కర్తవ్యాన్ని నెరవేర్చి ఈ బాబాకి శిష్యుడు అనిపించుకో. బాబా, నేనెవరో ఏమిటో తెలియని పరిస్థితుల్లో నన్ను చేరదీసి ఆదరించి పెంచి ఇంతవాణి చేశావు. నీ రుణం 1000 జన్మలెత్తు నా తీర్చుకోలేను బాబా. కాలి రుణాలు అభిమానాలు అనుబంధాలు అంటూ కాలాన్ని వృధా చేయటం నాకు ఇష్టం లేదురా. ఆ భగవాన్ గారిని పట్టి వైశ్యరస్సును ఖండించి ఆ పౌర్ణముఖ ద్వారంకు వ్రాలను తీసే వరకు నాకు నిద్ర పట్టదురా. నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెబుతారా? నిజం కాక మరి ఎవరికి చెప్తాను? ఆ భగవాన్ అంటే ప్రతాపాధికారు ఎందుకు? ఆ విషయం గురించి అడక్కు. ఆ విషయం గుర్తుకు వస్తే నా గుండెల్లో రగులుతున్న అగ్నిజ్వాలలు మహజ్వాలలుగా మారి ఒక భగ మండే మంటల్లో వాణ్ణి ఆహుతి చేయాలని నా మనసు ఆరాటపడుతుందిరా. అంతటి ప్రతీకార జ్వాల రగలటానికి ఏమిటో తెలుసుకోవచ్చా బాబా? కాలి, సమయం వచ్చినప్పుడు నువ్వు అడగకపోయినా నేను చెప్తాను. అంతవరకు ఈ విషయం గురించి నువ్వేం అడగవద్దు. సరే బాబా, నీ మనసును కష్టపెట్టే ఏ విషయం నేను అడగను. సరేనా? ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? ఆ భగవాన్ గారు ఢిల్లీ నుండి ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టగానే వాడిని బంధించి మన రాష్ట్ర స్థావరం చేర్చడమే నీ కర్తవ్యం. బాబా, కర్తవ్యం నెరవేర్చుటకు కార్యసిద్ధుడని బయలుదేరుతున్నాను. పల్నాటి బాలచంద్ర వారసత్వాన్ని నింపుకొని యుద్ధ రంగంలో అభిమన్యుల్లో విరుచుకుపడి పప్పిల గట్టపై పుట్టిన తండ్రి పప్ప రైళ్ళ శత్రువుల తలలు నరికి విజయాన్ని సాధించరా. ఖండించినట్లుగా ఆ భగవాన్ గారి శిరస్సును ఖండించి మీ పాదాల ముందు పడేస్తాను బాబా.
కాలి, నీ చేతికి గాయం ఏమిటి? నేను బ్యాంకు దోపిడీ చేసి వస్తుండగా ఆ ఇన్స్పెక్టర్ బర్తుకాడు నా కడు తగిలాడు. ఆయన తప్పించుకున్న ప్రయత్నంలో చేతికి గాయమైంది బాబా. ఏమిటి? ఆ ఇన్స్పెక్టర్ బర్తుకుమని కట్టు తగిలాడా? అది త్వరలో బందిపోటు రుద్రం రాయండి. అతని అనుచరులైన యకుందర్ భయంకర్లను ప్రభుత్వానికి అప్పగిస్తానని. కాలి, ఆ ఇన్స్పెక్టర్ గారికి మనం ఏమిటో మా శక్తి ఏమిటో ఒక్కసారి రుచి చూపించరా? అలాగే బాబా. కాలి, యుగంధర్ భయంకర్లను తోడు తీసుకుని వెళ్ళు. అలాగే తీసుకెళ్తాను, వస్తాను. మాకు మందు మగు అవసరం అవుతాయి. కమాన్ జూలీ. सजना दी रात रात सजना जी हॉट हॉट सजना दी रात रात सजना जी हॉट हॉट नैना बिचो सजना दे लाए जावा शाट वाट मैं बल खावा हाथ ना आवा मैं बल खावा हाथ ना आवा यार मेरे तो बचना शुक्र भाजी मैं नागिन 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 రెండు సంవత్సరాలు అయిందిరా, మన డైరెక్టర్తోనే ఉందంటావా ఇంకొకటితో లేచిపోయిందంటావా? ఒరే కోడ్లింగం. ఏంట్రా రామలింగం? ఈ ఎన్నాళ్ళు బ్రతకాలరా? ఆనాడు మద్రాసు భయం 2:30 అయిపోయినాయి. ఏది ఏమనుకున్నా కానీ పెద్ద మోసగత్తిరా. మోసగత్తి కాకపోతే కదరా 2 లక్షలు గుంజుకుపోయా ఇల్లు అమ్మకల్లయ్యా. ఆ 2 లక్షల గురించి ఎత్తకరా బాబు, ఒళ్ళంతా మంటలు మంటలుగా ఉంది. అవును, నాకు కూడా అలాగే ఉంది. చేతిలో చిల్లి కావలేదు. ప్రతి వీధి వారు మన పేరు అనుకుంటారా? ఏమన్రా? ఏమన్నా ఈ రాజుపాలెం గ్రామంలో ప్రతి వీధిలో పిచ్చి ఒక్కలు తిరిగినట్టు తిరుగుతున్నామని అనుకోని రా, వాళ్ళ నోరులో కుట్టు పడతాయి. అనుకుంటే పర్వాలేదు రో, పిచ్చి కుక్కలు మన కర్రలు తీసుకుని పడతాను. భయంగా ఉంది. ఒరే కొడ్లింగం, ఏమి భయపడుకు, నేను ఉన్నాను. ఈ ఊరి నాకు ఆటాడిస్తా చూసుకో. ఓయబ్బా ఆడిచ్చావులే, నీ
నుండి లేకపోతే గొప్ప అండి బజారయ్య. ఏ కొడ్లింగో, ఈ మాట అన్నావంటే నీకు మర్యాద దక్కదురా. అసలు నువ్వు కదరా హీరోయిన్ లేపుకెళ్దామని ఒప్పుకో అనింది, దానికి నేను ఒప్పుకొని ఆశపడ్డానత్తే. నా తప్పేం లేదు, మొమ్మటికి నీదే తప్పు. కాదు నీదే, కాదు నీదే. ఏంటి బావలు ఇద్దరు అచ్చోసిన ఆంబతులు ఒకటే కొట్టుకుంటున్నారు? ఎవరు మరదలా? చూడు మరదలా, ఆ హీరోయిన్ మద్రాసులో 2 లక్షలు కొట్టి వేయడానికి కారణం నేనయ్యానంట. అవును మరదలా, కారుకులు వాడే. కాదు వీడే, కాదు వాడే, కాదు వీడే. హా బాబా, హాపండి బావలు, మీ ఇద్దరు ఇలా కొట్టుకోవడం ఏం బాగాలేదు. మాకు మాత్రం బాగుందండి మరదలా. సర్లే, కానీ మీ ఇద్దరికి నేను 2.5 లక్షల డబ్బులు ఇస్తాను, కానీ మళ్ళీ మద్రాస్ వెళ్ళి సినిమాలో ఛాన్స్ కోసం ట్రై చేయండి. ఇంతకీ డబ్బులు ఎప్పుడు ఇస్తావు మరదలా? నువ్వు వచ్చినప్పుడు. ఒరే రామలింగం, మన వచ్చేది ఎప్పుడు? ఒరే తెలివి తక్కువ దద్దమ్మ, సావటం అంటే కాటికి వెళ్ళి కట్లు మేము తలక నిప్పని తీసుకుంటారా? అమ్మ బాబాయ్, అవును మా ఊను కూడా అలాగే చేశారు. ఏమమ్మా, మేము సావాలి నీకు అంత ఆశగా ఉందా? ఏం పని చేయాలో చెప్పు, చేసి పెడతాం. మంచి హోటల్కి వెళ్ళి కడుపు నిండా తినమంటావా? కాదు, ఒళ్ళుంచి కప్పులు కడితే సద్దానం అన్న పెడతారు. ఏంటి సద్దానానికి మా వచ్చిన ముఖాలు ఉన్నాయా? మరేం చేస్తారు, ఉన్న 2 లక్షలు కాస్త పోగొట్టుకున్నారుగా. అమ్మ తల్లి, ఆ 2 లక్షల గురించి చెత్తుకో, తలలోనే మా అవ్వ దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. మరి వెళ్ళిపోవచ్చు చెప్పు. మరైతే ఇంకా వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారే. అయ్యా బాబాయ్, మా అవ్వ దగ్గరికే? అలాంటి మనిషి ఈ భూలోకంలోనే లేదు. వాడి మాటలకేం కానీ మరదలా, నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు. ఒక ఆటలు ఆడుకున్నారా మరదలా? హా బాబా, మీ ఇద్దరు ఆటలాడుతాండే, కానీ ఇంతకీ ఆ ఆటల పేర్లు ఏంటి? పుల్లాట, కర్రా పిల్లాట. వద్దు మరదలు, వాడి ఆట మంచిది కాదు, ఎండలో తిరగాలి, నల్లబడిపోతావేమో. వద్దు మరదలు, వాడి ఆట మంచిది కాదు, నిన్ను కళ్ళు మోసే పొల్లబారు నీవే నష్టానికి గదిలోకి తీసుకెళ్లి అప్పం బప్పం చేస్తాడు. ఈ ఆటలు ఇంతకి ఎలా ఆడాలి? ఏముంది, నువ్వు ఇసుక మీద కూర్చోవటం, నువ్వు ఇసుకను కుప్పగా చేయటం, నేను అందులో పూలని కసుక్కొని కూర్చోదా, నువ్వు గబ్బుకు మరదలా నాడి చెప్తాను రా. ఏముంది, ఒక గుంట తీసి ఆ గుంట మీద బిల్ల పెట్టి ఆ గంటలో నా కర్ర పెట్టి నేను. ఏంటి పాడు మాటలు? వాడి మాటలకేం కానీ మరదలా, నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావు మరదలా? నన్నెప్పుడు చేసుకుంటా చెప్పు మరదలా. రే భారతిని పెళ్లి చేసుకుని ఎలా సుఖపడతావురా? నువ్వు ఎలా సుఖపడతావు? ఈ రాజుపాలెం గ్రామంలో నేను భారతి బరుగొడ్లు మేపి లక్షలు లక్షలు డబ్బులు సంపాదించి డాబా మీద డాబా కడతావురా? నేను భారతి మట్టి తట్టలు ఎత్తే ఈ ఊర్లో ఉన్న రాళ్ళని పగలగట్టి పెద్ద ఎత్తున డాబా కడతాము. మట్టి తట్టలు ఎత్తిస్తావా? పేడ తట్టలు ఎత్తిస్తావా? అబ్బాబ్బా, మీ ఇద్దరితో నేను వేగలేనులే, కానీ మీ ఇద్దరి కోసం మా వాళ్ళని పిలుస్తాను, ఆగండి. అమ్మ దివ్య, స్వాతి. ఇదిగో మీకోసం ఇద్దరు మళ్ళీ నీట్గా రెడీ అయ్యి వచ్చారు. మీరు గుద్దుకుంటారో దొల్లుతారో మీ ఇష్టం. చుట్టూ కొడగి చుట్టూ కొండల సనా పేరుంది బేబీ, నాటు సారా కన్ను పిల్ల నువ్వేకి కంటారే లారీలకి వచ్చేతారే, నువ్వంటే సచ్చిపోతారే. Thank you.
అమ్మా. ఎవరు మీరు? ఎవరన్నది నీకు అవసరం? ఇది ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ ఇల్లేనా? ఇంతకు మీరెవరు? ఎవరు పేరు చెబితే పరిగెత్తే కారు మేఘాలు ఆగిపోతాయో, ఎవరు వస్తున్నారంటే ప్రభుత్వ యంత్రాంగాలు దద్దరిల్లిపోతాయో. బండిపోటి కాళిదాసుని నేనే. మీకు ఇక్కడండి పని. ఏమిటా తలపిరి సమాధానం? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. అవును, ఇది ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ ఇల్లే. భయంకర్ వెళ్ళండి, ఇల్లంతా ఎతకండి. వాడు ఎక్కడ ఉన్నా వాడు పెడ రెక్కలు విరిచి లాక్కురండి. వాళ్ళ దారి కట్టు తప్పుకో. నువ్వు ఎక్కడున్నావు? ఇంతకీ నువ్వెవరు? ఇది మా ఇల్లే ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ మా బావ. ఎదిరిన లేడి పిల్లల ఏమిటి, భయంగా ఉందా? వికసించిన మల్లె మొక్క. ఇంతకీ నీ పేరేమిటి? నా పేరు భారతి. భారతి నీ అందానికి తగ్గ పేరు. నా హృదయం ఆరాటపడుతుంది. ఏమునో తెలుసా? నిన్ను నా బిడ్డ కలిగిరిలో బంధించి సామ్రాజ్యానికి పట్టాపురాన్ని చేయాలని మా మనసు పరవలు తొక్కుతుంది. ఏమంటావు? ఏమంటానా? నేను పుసుకొని బయటికి వెళ్ళమంటాను. వారేవా, కోపముల కూడా నీ అందం కోటి కాంతులు వెరదలుతుంది. నీ అందం చూసిన ఏమాగాడు ఆయన బయటికి వెళ్ళగలడా? ఆ మాట అనడానికి నీకు మనసు ఎలా ఒప్పుకుంటుంది? పరాయి ఆడదాని గురించి అలా మాట్లాడడానికి కాస్త అయినా నీకు సిగ్గులేదు? మనసే కాదే, నిన్ను చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నాను. ఇకొందార్ ఆ నయవంచక చక్రవర్తి మన రాకను గమనించి పిట్టలా ఎగిరిపోయాడన్నమాట. ఆ పులిని బోన్లో బంధించాలంటే మేకను ఎరచూపలరా? ఇకొందార్ భయంకర్ పంచవన్య రామచిలక ఎవరో తెలుసారా? మనల్ని పట్టుకోవడానికి వెంటాడుతున్నా ఆ ఇన్స్పెక్టర్ గారి మరదలరా? ఆ ఇన్స్పెక్టర్ గారిని మనం స్వాధీనం చేసుకోవాలంటే ఈ నవయవనంతో మిసమిసలాడుతున్నా ఈ చిన్నదే మన సొంతం చేసుకోవాలి. అప్పుడు లేడి పిల్ల వీడు వేటగాడికి దొరికినట్లే వాడు దొరికిపోతాడు. మా బావ వచ్చాడంటే మీ రక్తాన్ని కళ్ళ చూస్తాడు. అతను రాకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏ శత్రువుని చూసి భయపడవాడే కాదే ఈ కాళిదాస్. ఇమందార్ భయంకర్ దాన్ని పట్టుకోండి రా. చవడ తద్దమ్మలారా, ఒక ఆడదానికి భయపడి వదిలేస్తారా? దుర్మార్గుడా, నువ్వు అసలు మనిషి మృగానివా? భారతి, నేను మనిషినో రాక్షసునో నీ ధర్మంతరం. నా ఒంటి మీద చేయి వేసిన ఏ భగాన్ని కానీ నన్ను తిరస్కరించిన ఏడదాన్ని కానీ నన్ను నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను. ఇప్పుడు చూస్తానే నిన్ను ఎవడు వచ్చి కాపాడతాడో. ఎదురు తిరిగినందుకు, నువ్వు నా ఆజ్ఞను ధిక్కరించినందుకు నీ ఇద్దరి జీవితాలపై సమానమైన గుణపడని చెప్పానే, ఇక వెళ్ళొస్తా. ఇన్నాళ్ళు హాయిగా దిగులు చింత లేకుండా నీకోసం బ్రతుకు. ఇప్పుడు నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను. ఇప్పుడు దూరం అయితే నేను బ్రతకలేను, భరించలేను. నానా, నానా, నా జీవితం
నా చేతి కర్రని మళ్ళీ బుగ్గర అయిపోయింది నాన్న. ఇక నేను బ్రతికి కూడా ప్రయోజనం లేదు నాన్న, లేదు. నాన్న, ఆ రాబందు కామందుడు కాదు, సాటి మనిషి రక్తం స్నానం చేసే కసాయివాడు. వాడి పేరు చెప్తే పోలీసులు సైతం గజ గజలాడిపోతారు. ఇక మనమెంత నాన్న, మనమెంత? అవునన్నా, అవునన్నా, బాబాకి నా మొహం చూపించలేను. ఎవరికైతే అద్దంగినే సుఖ సంసారాల్లో తేలని కలలు కన్నాను, వారికి నా మైలిపడ్డ శరీరాన్ని అందించి అర్థంగిని కాలేను నాన్న, కాలేను. ఇక నేను కన్న కలలని అది అసలే నాన్న, అది అసలే. ఏమిటి మావయ్య, ఏమైంది? ఎందుకలా బాధతో కుంగిపోతున్నారు? ఏం జరిగింది? ఏం చెప్పమంటావా బాబు? జరిగిందే చెప్పమంటున్నా. అంతా అయిపోయింది బాబు, భారత జీవితం నాశనం అయిపోయింది. నా దగ్గరికి రావద్దు భారతి. అవును బాబా, నీకు నాకు మధ్య ఆవిడ దూరం తప్ప దగ్గర సంబంధం లేదు బాబా, లేదు. భారతి, నువ్వు చెప్పేది? అవును బాబా, నన్ను మరొకడు అనుభవించాడు. ఎందుకు బాబా, నా కోసం నువ్వు వెళ్ళి అతని మీద పగ తీర్చుకుంటే ఆ తర్వాత నీ గతేంటి బాబా, నీ గతేంటి? వాడిపై పగ తీర్చుకోవడానికి నేనేమైనా మొరటివాడిని అనుకున్నావా? కాదు, అసలు నా వృత్తి పగ తీర్చుకోవడానికి అనుకున్నావా? అవినీతి పనులకు చేతికి బేడీలు వేసి లాకల్ని లాకప్లో పెట్టి చిత్రహింసలు పెట్టి నిజానికి కక్కించడానికి టంకన కట్టుకున్నాడు నీ బావ. చెప్పు, వాడెవడో చెప్పు. భరత్, వెనకటికి ఒక కథ ఉంది, విన్నావా? ఒక చిలుక గోరింక ఒకదాన్ని ఒకటే గాఢంగా ప్రేమించుకున్నాయి. పెళ్ళి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి, కానీ పెళ్లి చేసుకున్నాయా? లేదు, చివరి క్షణంలో చిలుక గోరింకను వదిలి కాకితే వెళ్ళిపోయింది. అవి రెండు అనుకున్న సమయానికి పెళ్లి చేసుకున్నాయి. దాంతో గోరింక పగపట్టి కాకి మీద దాడి చేసింది. కాకి సంఘబలం ఉంది బాబా, ఆ సంఘబలంతో గోరింకను వెంటాడి వేటాడి గోళ్లతో రక్కి అతి దారుణంగా చంపేసింది. ఆ గోళకు చెందినవాడు బాబా ఆ దుర్మార్గుడు. వాడు శ్వాసిస్తే వచ్చేది గాలి కాదు బాబా, గాలి కాదు, విషజ్వాల. ఆ జ్వాలని పిలిచి ఎంతో మంది మాడి మసైపోయారు. దయచేసి వాడి గురించి నన్ను ఇంకేమి అడగండి బాబా, అడగండి. భారతి, నీ బావ ఎవడనుకున్నావు? ఆ విషజ్వాలను సైతం కంటల్లో దాచుకున్న నీలకంఠేశ్వరు లాంటి వాడు, పద్మాసుని సైతం భస్మం చేయడానికి వచ్చిన మహావిష్ణువు లాంటి వాడు, వాడి తలరాత్రి మార్చడానికి ఈ భరత ఒకడు చాలు. చెప్పు, వాడెవడో చెప్పు. బాబా, అవును భారతి. లేదు బాబా, నేను చెప్పలేను బాబా, చెప్పలేను. భారతి, ఓకే, నువ్వు చెప్పినంత మాత్రాన తెలివి తక్కువ వాళ్ళ కూర్చుంటారనుకోవటం నీ తెలివి తక్కువతారు. ఆ పగరబోతు ఆంబోతిని ఎలా పట్టుకోవాలో ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. వాడు ఎక్కడున్నా ఒట్టు గీచి లాకప్ లో పెట్టి ఉడికమ్మ ఎక్కిస్తాను. నువ్వు వెళ్ళి అతని మీద పగ తీర్చుకుంటే ఇటువంటి అన్యాయం జరిగేది నాకే బాబా, నాకే. అవును బాబా, నా శరీరంపై అనువు అనువు తన హస్తాలతో తాకాడు. అప్పుడే నిర్ణయించుకున్నాను. అవును బాబా,
ఆ క్షణమే నిర్ణయించుకున్నాను నేను అతన్ని అర్థంగా మారాలి అని. అంటే నువ్వు వాడిని పెళ్ళాడతావా? అవును బాబా, మా మాటకి. ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా? ఒక గడియ వరకు ఆలోచించలేదు, ఇప్పుడు ఈ క్షణమే ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. భారతి, ఏమిటి నువ్వు అంటున్నది? ఆ దుర్మార్గుడికి పెళ్ళాడతావా నువ్వు? అవునా, ముమ్మాటికి. భారతి, నీ జీవితంతో ఆడుకున్న గదవా నీ భర్త అంటావా? అవును బాబా. భారతి, ఓకే, నీకు మాట ఇస్తున్నాను కాబట్టి ఆ సంగతి ఇప్పుడే చెప్తున్నాను. ఆ పందిపోటు, ఆ పగరపోతు పండుపోటు ఎక్కడన్నా పోటీకిచ్చి ఉరికమ్మ ఎక్కిస్తాను. అమ్మ భారతి, ఆ దుర్మార్గుడు, ఆ దుర్మార్గుడి ఇంటికి వెళతావా నువ్వు? ఏమిటమ్మా నువ్వు మాట్లాడుతున్నది? నానా, భర్త ఎంత దుర్మార్గుడైనా జీవితాంతం తనకై ఎదురు చూసిన మహాప్రతిభత సీతాదేవి జన్మించిన స్త్రీ జన్మలో పుట్టన్నానా నేను? అందుకని భర్త దుర్మార్గుడే కానీ, అందుకని ఆ భర్తను నేను వదిలేయలేను కదా నానా. నానా, ఎప్పటికైనా నీ జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడిని ఎంత పెళ్ళాడు? నానా, ఆడపిల్లగా పుట్టాక ఈ క్షణం కాకపోయినా ఇంకొక రోజైనా అత్తారింటికి వెళ్లాల్సిందే కదా నాన్న. ఈ విషయంలో నేను ఇంతకన్నా ఏం చేయలేను. నన్ను క్షమించండి నాన్న. స్వాగతం భగవాన్ గారు, స్వాగతం. ఎస్పి ధర్మారావు గారు, ఏమిటి పూలదండలు, స్వాగతానికి కారణమేమిటి? మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్న శుభ సందర్భంలో మీకు సమర్పిస్తున్న పూలమాల. చాలా సంతోషం రాయర్ సత్యమూర్తి గారు, నేను ఎమ్మెల్యేగానే గెలవలేదు, అప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా అవుతాను? అన్నా, అవసరమైతే బాంబులు వర్షం కురిపించైనా చేసైనా నిన్ను గెలిపిస్తావన్నా. ఈ ప్రపంచంలో అవును భగవాన్ గారు, గోండాల పోలీసులు కలిస్తే ఇంకేముంది, మా పోలీసు వాళ్ళ అండదండలు మీకు ఎప్పుడూ ఉంటాయి. మీరు గెలుస్తారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. చాలా సంతోషం ధర్మారావు గారు, రౌడీగా ఉన్నప్పుడు నాకు వండగా ఉన్నారు, గుండాయుధం చేసేటప్పుడు నాకు తోడుగా ఉన్నారు. అలాంటిది ఈ రాజకీయంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కృతజ్ఞతలు. అన్నా, మీరు ఈ ఢిల్లీ నుండి ఎమ్మెల్యే సీట్ సంపాదించుకొచ్చిన ఈ శుభ సందర్భంలో ఏ చిన్న విందు వినోదాలతో ఆటా పాటలతో మంచి పార్టీని రన్ చేయరా కామిని? అలాగే
కట్టిస్తా, బైక్ ఉద్యోగం ఇప్పిస్తా, ఇంటి ముందు ఆసుపత్రి కట్టిస్తా, ఇంటి వెనక మందు కొట్టు తెరిపిస్తా, మధ్యాహ్న భోజనాలు పెట్టిస్తా, అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తా, ఇంటి ముందు ఆసుపత్రి కట్టిస్తా, ఇంటి వెనక మందు కొట్టు తెరిపిస్తా, సన్నోళ్ళకి చాగిలెట్లు పంజిస్తా, పెద్దోళ్ళకి పొగిడిపో తెరిపిస్తా. కుటుంబాన్ని మనం సర్వనాశనం చేసి అతని ప్రాణాలతో విడిచిపెట్టామన్నా. ఇప్పుడు ఆ రుద్రమరాయుడు మనపై కాళిదాసన ఆయుధాన్ని ప్రయోగించి మన దారికి ఎదురొస్తున్నాడన్నా. రుద్రమరాయుడు రే చిన్న, ఆనాడు రుద్రమరాయుడు మనకు చేసిన మర్యాదను అప్పుడే మర్చిపోతామా? ఆనాడు వాడిని ప్రాణాలతో వదడు మేరా మనం చేసిన తప్పు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామన్నా? ఏఎస్పీ, ఆ రుద్రమరాయుడు వాడు అనుచరుడిని కాళిదాసుని ఇతన్ని పట్టుకుంటారా? మీకు చేత కాబట్టి చెప్పండి, మేము అతమారుస్తాం. భగవాన్ గారు, ఆ రుద్రమరాయుడు అతని అనుచరుడు కాళీని పట్టుకోవడానికి స్పెషల్ ఆఫీసర్ గా భర్త కుమారి నియమించాను, త్వరలో పట్టుకొని బంధిస్తాం. భగవాన్ గారు, నా కోర్టు ఏమైంది, వస్తా మరి. రే చిన్న, ఈ భగవాన్ ఈ లాయర్ సత్యమూర్తి గారు, ఆ ఎస్పి ధర్మారావు గారు మన కాళ్ళ కింద చెప్పులు లాంటి వాళ్ళురా, వాళ్ళని సరిగా వాడుకుంటే మనకు ఉపయోగపడతారు. అవునన్నా, మన విషయం బిస్కెట్లకు కుక్కలాగా మన చుట్టూ తిరుగుతుంటారన్నా, వీళ్ళు మన చేతిలో ఉంటాం మనకి చాలా మంచిదన్నా. రేపు జరిగే ఎన్నికల్లో బాంబులు తయారు చేయాలన్నా వస్తా. ఏ చిన్న, ఎంతమంది ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు, కానీ మనం ఈ ఎలక్షన్లో గెలవాలి. అలాగే అన్నా. రౌడీగా పుట్టి గుండాయిజంలో పెరిగి ఈ రాజకీయంలో అడుగు పెడుతున్నా ఈ భగవాన్
ఈ రాష్ట్రానికి అతి త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇక ఈ రాష్ట్రం నా కబంద హస్తాల్లో చిక్కుకుపోతుంది. ఎవరు నువ్వు? సింహానిరా రే భగవాన్. ఆ శివుడు మూడో కన్ను తెరిచిన ఈ సింహం నోట మూడో అంకె వెలువడిన మిగిలేది భస్మం. ఆ భస్మాన్ని బంధించి గ్లాసులో పోసి మంచి నీళ్ళు తాగలడురా ఈ భగవాన్. అంతటి మనగాడివా? ఈ రాష్ట్రంలో ఎక్కడ రాజకీయ హత్యలు జరగాలన్నా, బ్యాంకు దోపిడీలు జరగానన్నా, మారణ హోమాలు మతగ్రహాలు సృష్టించి ఈ భగవాన్ గొప్పతనాన్ని ప్రశ్నిస్తున్నావా? గతంలో ఎన్ని హత్యలైనా చేయుంటుండవచ్చు, మత కలహాలు సృష్టించుండవచ్చు, మారణ హోమాలు జరిపించుండవచ్చు. నీ పక్కలో బల్లెమై నీ తలరాతను మార్చగల అపర బ్రహ్మణురా. నీలాంటి అపర బ్రహ్మణ కీలు బొమ్మలు చేసి నా ఇంటి కుమ్మం ముందు ఆడించగలనురా. నీలాంటి ఆటగాళ్ళ భర్తం పట్టడానికి అవతరించిన వేటగాండిరా. నీలాంటి వేటగాళ్ళను కాటి వేసే కాల సర్పానిరా. కాల సర్పం కూరలో పీకి విషాన్ని కక్కించి ఆడించగల నాగస్వరం నా దగ్గర ఉందిరా. ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నావు, ఇంతకు నీ పేరేమిటి? నా పేరు వింటే గుండాకి చేస్తావురా. ఎన్నో గుండెలు చేసి నీ గుండె ఆగిపోయేది కాదురా. గతంలో నువ్వు జరిపిన దారుణ మరణ హోమంలో బలైన ఇన్స్పెక్టర్ ఈనాడు నీ భర్తం పట్టడానికి వచ్చిన బందిపోటు రుద్రమ రాయుడురా. ఆనాడు రౌడీ కాకుండా ఉన్నప్పుడు నన్ను ఏమి చేయలేకపోయావు. ఈనాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాను, నువ్వు నన్ను ఏమి చేయలేవురా. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదురా, ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా ప్రాణం తీస్తాడు. ఈ రాష్ట్రం మా లాంటి గూండాలది, పెట్టుబడిదారులది, ఈ ప్రభుత్వం మా లాంటి దుర్మార్గులది, కనుక మా లాంటి వాళ్ళని ఎవరు ఏమి చేయలేరు. భగవాన్, ఎందరో మహానుభావులు సంపాదించి పెట్టిన స్వాతంత్రాన్ని మీలాంటి దుర్మార్గులు ఈ స్వార్థం కోసం. ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారా. మిమ్మల్ని అతమార్చే సమయం అతి త్వరలో వస్తుందన్న సంగతి మర్చిపోకు. ఇంతకీ నువ్వు వచ్చిన పనేంట్రా? నువ్వు ఆనాడు జరిపిన అక్రమానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నిన్ను రక్తంలో బొర్లించి ఆ రక్తంతో ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటారా. నా ప్రాణాలు తీసే ముందు నీ పద్మహిమ నుండి బయటపడతాయి కదరా. ఆనాడు అభిమన్యుడు పద్మయోహాన్ని ఛేదించలేకపోయాడేమో గాని ఈనాడు ఈ రుద్రమరాడు పద్మయోహాన్ని ఛేదించలేకపోవడమే కాకుండా మీ సేవలపై రుద్రతాండవం చేయగలరా. ఇంతకీ నీ వచ్చిన పని? ఆనాడు నువ్వు జరిపిన అక్రమానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నిన్ను రక్త ప్రవాహంలో దొర్లించి ఆ రక్తంతో నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి వచ్చాను. రే రుద్రమరాయుడు, నా నిజ స్వరూపం నీకు తెలియదురా. నేను ఈ స్వరూపం ధరిస్తే ఈ రాష్ట్రమే బగ్గుమంటుంది. రే భగవాన్, ఈ క్షణం నుండి నిన్ను వేటాడి వెంటాడి రుద్రమరాయుడు, నువ్వు ఎన్ని అంచెలు వేసినా నన్ను ఏమి చేయలేవురా. రుద్రమరాయుడు, నన్ను ఏమీ చేయలేవు. చేరు ముందస్తా.
ఏమిటి ఎలా వచ్చావు? దారి తప్పి రాలేదు కదా. దారి వెతుక్కుంటూనే వచ్చాను. ఎందుకు వచ్చావు? వాడిపోయిన గులాబీకి నీరు పోసి బ్రతికించమని వేడుకోవటానికి. ఇది నీరుకు తావలేని ఎడారి వంటిది. ఎక్కడ దొరికేది రక్తం, విస్కీ తప్ప నీరు దొరకదు. అంటే మీరు విస్కీతో పాటు రక్తం కూడా తాగుతారా? ఎస్, గతాన్ని మర్చిపోవడానికి విస్కీ తాగుతాను. అవినీతి పరులు, కంచుకొండలు, కత్తిరందారులు గుండెలు చీల్చి వాళ్ళ రక్తాన్ని తాగి ఇంత నివాణి అయ్యాను. మీరు నన్ను రక్తం పోసి బ్రతికిస్తానని నాకు ఇష్టమే. అన్నిటికీ నేను సిద్ధపడే వచ్చాను. అంటే నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. నన్ను మీ అడ్డంకిగా స్వీకరించమని వేడుకోవటానికే వచ్చాను. భారతి, నేను నీ మెడలో తాళి కట్టినా నువ్వు సుఖపడ. ఎందుకో తెలుసా? ఈ ప్రభుత్వం నా మెడకు ఉరిపించాలని పదే పదే నన్ను వెంటాడుతుంది. చురుకాలి, బ్రతికినంత కాలం నీకు అర్థంగానే బ్రతకాలనేది నా కోరిక. భారతి, నా గుండె రాతి బండ వంటిది. దాని పద్దలు కొట్టడం ఎవరి తరం కాదు. నా హృదయంలో అనుక్షణం అగ్నిదాలు రగులుతూ ఉంటుంది. ఆ వేడిని నువ్వు తట్టుకోలేవు. దాన్ని ఏర్పడం ఎవరి తరం కాదు. దయచేసి నన్ను విసిగించకు. ప్లీజ్ వెళ్ళు. చూడుకాలి, ఎంతటి కషాయవాడికైనా ఎక్కడో ఒక చోట మానత్వం దాగి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళు అంటే ఎక్కడికని వెళ్ళాలి? ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళు. అక్కడ నా స్థానాన్ని కోల్పోయాను. ఇదే నా ఇల్లు, మీరే నా సర్వస్వం. మీరు కొట్టినా తిట్టినా మీరే నా దైవం. భారతి! అవును కాలి, ఇక్కడి నుంచి వెళ్ళే రాతలంటూ ఉంటే సరాసరి ఆ దేవుడి దగ్గరికే వెళ్తాను, కానీ తిరిగి ఆ ఇంటికి వెళ్ళలేను. వెళ్ళి ఇంతకు ముందు నా బ్రతకలేను కాలి, బ్రతకలేను. నా జీవితం కారుమయం. నేను జీవిస్తున్నది చీకటి బ్రతుకు. ఈ చీకటి ప్రపంచంలో నా లాంటి వాళ్ళకు తప్ప నీలాంటి వాళ్ళకు స్థానం లేదు. ప్లీజ్ వెళ్ళు. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ బ్యాగ్లో ఏముంది? ఆ బ్యాంకు దొంగను దెబ్బతీసి వాడి ఎత్తుని చిత్తు చేసి దీన్ని తీసుకొచ్చాం. 5 లక్షలు ఉన్నాయి బాస్. వెరీ గుడ్, మంచి పని చేశారు బాస్. ఈయన ఎక్కడో చూసినట్టుంది. ఈమె భర్తతాలకు మనిషి లాగుంది. ఏమి ఇక్కడ ఈమెకి పని? నా మీద ప్రేమ పుట్టుకొచ్చిందంట, నా అర్థాంగి కావాలంట. ఆమె మెడలో తాళి కట్టి నా అర్థాంగిగా స్వీకరించమని అడగటానికి వచ్చింది. అవును బాస్, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. కాదంటారా? మీ మాట ఎప్పుడైనా కాదన్నానా? అడగండి. ఈమెను పెళ్లి చేసుకోండి బాస్. బైకార్, నువ్వే నా మాట అనేది? అవును. స్టాప్ ఇట్. నేను పెరిగింది మనసున్న వాళ్ళ మధ్యన కాదు. అనుక్షణం ఉక్కిరి బిక్కిరై ప్రకాపతికారాలతో చీకటి సామ్రాజ్యం ఏలనుకుంటున్నాను. వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నించకండి. మీరు అలా అంటే ఈ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది బాస్. నోరు మూయండి. మీరు మా నోరు మూయించగలరు కానీ లోకల్ నోరు మూయించలేరు. ఆలోచించండి, ఆలోచించి అమ్మాయి జీవితానికి న్యాయం చేయండి. వస్తాం. ఏమిటి కాలి ఆలోచిస్తున్నావు? ఏమి లేదు భారత, నువ్వు దేనికోసం ఆరాటపడుతున్నావో అది నీకు తప్పక లభిస్తుంది. నా మనసు పోషిస్తుంది. ఈ రోజు నుండి వాడిపోయిన గులాబీకి నీరు పోసి నా హృదయ సామ్రాజ్యంలో వికసించేలా చేస్తాను.
సొదలి కథా కళీలై జంతులడిగి జ్వరాలలో చెయ్యి మనోహరి సఖి మాధురి హృదయ చౌటకాయ మహోడా రామలింగం ఇక్కడ గమ్మత్తు చేస్తా చూడు. ఏం లేదమ్మా, మద్రాసులో మేము పెద్ద ఫిలిం డైరెక్టర్ 46 మగం. ఏం లేదమ్మా, మా పిక్చర్ లో హీరోయిన్ కోసం వెతుకుంటూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం బయలుదేరచ్చు. నా పేరు కోటి మగం. అమ్మాయి గారు, మా సినిమాలో హీరోయిన్ గా పనికొస్తానో తెలిసి వస్తావా? అమ్మాయి గారు, మా సినిమాలో ఒక పాట పాడవా? నేను సెలెక్ట్ చేస్తాను. నేను బస్సర్ బండి మీద బీచ్ తీసుకెళ్తా, వస్తావా? బస్సర్ బండి మీద పార్క్ వెళ్దాం, వస్తావా? పాట చెట్టు దాన్ని చేతులెక్కి పెట్టదాన్ని ఉంగరాల మెత్తదాన్ని
ఎవరు నువ్వు? అలనాడు ద్రుపద మహారాజును ప్రాణాలతో బంధించి గురుదక్షిణగా అర్జునుడు ద్రోణుడికి అప్పగించాడు. నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు. ఈ రోజు నిన్ను ప్రాణాలతో బంధించి గురుదక్షిణగా నా బాబాకు అప్పగించడానికి వచ్చాను. ఇంతకు నీవు నీ ప్రాణాలు తీసి నిన్ను పరలోకానికి ప్రతిజ్ఞ చేస్తున్నా ఆ బందిపోటు రుద్రమరాడి అనుచరుణ్ణి, ఈ పాలటి ప్రళయసింహాన్ని అయినా ఆ బందిపోటు కాళిదాసు నేనే. అది నీ తరం కాదు కాలే. ఈ కాళిదాసు అన్నంత పని చేయగల సమర్థుడు భగవాన్. ఈ క్షణమే నిన్ను బంధించి నా బాబా కాలం ముందు పడేస్తా. అడుగు ముందు కేసావు. ఈ పిస్టల్ లో ఉన్న బుల్లెట్లు నీ శరీరం దహించేస్తాయి, కానీ నిన్నేమి చేయను. ఎందుకో తెలుసా? ఎందుకు? నీ గతం గురించి నాకు తెలియాలి. నువ్వెందుకు ఇలా మారిపోయావు నేను తెలుసుకోవాలి. నా గతం పేరెత్తి నా నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావో భగవాన్? కాదు, నీ మంచి కోరే శ్రేయాభిలాషిగా అడుగుతున్నాను. శ్రేయాభిలాషివా? నాక శత్రులు తప్ప శ్రేయాభిలాషులు ఎవరు లేరు. నాకు మొదటిసారిగా చూసిస్తున్నది నిన్ను తప్ప. అందుకే కాలే ఈ సమాజంలో శత్రులు ఓడగట్టిన బాబా తన ఆశయం పేరిట నిన్న ఒక ఆయుధంగా నా మీద ఉపయోగిస్తున్నాడు. అంటే భగవాన్ నువ్వు చెప్పేది అవును కాలే. ఆ రుద్రమరాయుడు తన ప్రతీకారం తీర్చుకోవడానికి నా మీద ఒక ఆయుధంగా పంపాడు. నిన్న ఒక పావులాగా వాడుకుంటున్నాడు. నా బాబా అలాంటి వాడు కాదు. నీ బాబా అలాంటి వాడు కాకపోతే ఎల్లి నీ గతం గురించి అడుగు, ఏం చెప్తాడు? నీ అమాయకత్వం నిన్నలాంటి వాణ్ణి చేసి ఆ బాబా చేతులు ఒక కీళ్ళు బొమ్మను చేసింది. అంటే నువ్వు చెప్పేది అక్షరాల నిజం. నువ్వు నమ్మకపోతే నీ శ్రేయబులసిన నేను ఈ క్షణమే నీకు బందీగా లొంగిపోతాను. పిస్టల్ అలా కాకపోతే ఆ పిస్టల్ తో నన్ను కసితేరా కాల్చుకో. నో, యువర్ రాంగ్ మిస్టర్ భగవాన్. నిన్ను కేవలం బందీగా తీసుకెళ్ళడానికే కాదు, ఈ క్షణమే వెళ్ళి నా బాబాని అడుగుతాను. కానీ ఒక్క మాట గుర్తు పెట్టుకో భగవాన్, నువ్వు చెప్పింది నిజం కాకపోతే అపరికారుడై వచ్చి అంత పని చేయగలను. టేక్ కేర్. రే, ఈ భరత భూమి నుండి ఉద్భవించిన పులిరా వీడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆటం బాంబి భగవాన్. ఈ భగవాన్ని నీలాంటి బచ్చగాలు ఏమీ చేయలేరు. ఏంటన్నా ఆ కాలి చచ్చిపోయాడా ఏమిటి? రే చిన్న, నన్ను ప్రాణాలతో బంధించి ఆ రుద్రమరాయుడికి అప్పగించాలని వచ్చి మన మాటల మాయాజనంలో చిక్కి వెనుతిరిగిపోతున్నాడు రా. అన్నా, నీ మాటలు నాకు అర్థం కావట్లేదు అన్నా. ఆ రుద్రమరాయుడు వీడిని నా మీద ఒక ఆయుధంగా పంపాడు. ఆ ఆయుధాన్ని బ్రహ్మాస్త్రంలా వాడి మీదకు పంపాను. భలే మంచి పని చేసేవన్నా. ఆ రుద్రమరాయుడు ఈ కాళిదాసు గాడు సింహాల్లా పోరాడతారు. ఆ పోరాటంలో ఒకడు ప్రాణాలు కోల్పోతారు, మరొకరు ప్రభుత్వానికి లొంగిపోతారు. అన్నా, ఈ దెబ్బతో ఈ మన శత్రువులు ఇద్దరు సర్వనాశనం అయిపోతారు. మనకి ప్రాంతంలో ఎదురించే వాళ్ళు ఉండరన్నా. రే చిన్న, నువ్వు వెళ్ళి ఆ కాళిగాడి ప్రియురాలను భారతం లాక్కురారా. అలాగే అన్నా. మిస్టర్ భరత్. సార్ మీరా? గుడ్ మార్నింగ్ సార్, రండి ఇలా కూర్చోండి. భరత్, నువ్వు చేసే మర్యాదలు చూసిపోవటానికి రాలేదు నేను. సార్ చెప్పు. మిస్టర్ భరత్, ఆ రుద్రమరాయుడు అతను అనుచరుడైన కాళీని ఆ యగుందరిని భయంకరని కొట్టుకునే బాధ్యత ప్రభుత్వం నాకు అప్పగిస్తే స్పెషల్ ఆఫీసర్గా నిన్ను నియమించాను. చేసింది ఏమిటి? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను సార్.
అంటే నువ్వు నన్ను అంటే అని నువ్వు అంటే నన్ను నమ్మమంటావా? అది కాదు సార్. భరత్, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా వాళ్ళని పట్టి ప్రభుత్వానికి అప్పగించు, లేదా నేను సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. భరత్, ఇంకో విషయం, ఆ రుద్రమరాయుడు మన ఏరియాలో సుమారు 15 సంవత్సరాల క్రితం ఇన్స్పెక్టర్గా పనిచేసి ఉన్నాడు. అంటే మీరు చెప్పేది ఏమిటి సార్? అతనికి బందుపట్లతో సంబంధం ఉందని ఆనాడు అరెస్ట్ చేయాలని ప్రయత్నించాం, కానీ మా నుండి తప్పించుకొని పారిపోయి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడు. సార్, మీరు కోరినట్లే ఆ బందిపట్టును అతని ముఠాను పట్టి బంధించి 24 గంటల్లో మీకు అప్పగిస్తాను. అంతవరకు నా ముఖం మీకు చూపించను. ఓకే, నేను వస్తాను. రుద్రమరాయుడు ప్రభుత్వం కళ్ళు కప్పి ఎంతో కాలం తప్పించగలవు, ఆ చేతిలో అరెస్ట్ కాక తప్పదు. పని ఇన్నాళ్ళు దీనికి బానిస కాకూడదని నేను కన్నా కళ్ళని అడి అసలు చేస్తావా? నాలో రగులుతున్న ఆవేశం ఆరాటం మర్చిపోవడానికి. అందుకని నువ్వు మళ్ళీ మొదటి స్థితికి వస్తావా? అసలు నీలో నాలో రగులుతున్న నా ఆరాటం ఏమిటో తెలుసా? నా గతం భారతి, నా గతం. అది నన్ను పీడించుకు తింటుంది. అది నా బాబాకు తప్ప మరెవరికి తెలియదు. దాని గురించి నా బాబాను అడిగి తెలుసుకుంటాను. నీ బాబా ఎవరు కాలి? నీ బాబానా? అతడు ఎందుకు చెప్తాడు కాలి? అతడికి కావాల్సింది ఏంటి? నిన్ను ఉపయోగించుకొని నీ ద్వారా తన ప్రగా ప్రతీకారం తీర్చుకోవడం, కోట్ల కొద్ది డబ్బు పోగు చేసుకొని అమెరికాకి వెళ్ళి సెటిల్ అవ్వడం, అంతే తప్ప. లేదు భారతి, లేదు. నాకెందుకో అనిపించడం లేదు. అతని దగ్గర వెళ్ళడంతోనే ఏదో తెలియని ఆత్మీయత అనురాగం నాలో కలుగుతున్నాయి. అందుకని అతను చూపించే ముళ్ళబాట్లు ఆత్మీయత అనురాగం కలుగుతున్నాయని, అతన్ని చూపించే ముళ్ళబాట్లు నడిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించావా? ఎలాగైనా సరే అతన్ని ఎదిరించైనా నిజాన్ని రాబట్టుకోవాలి. అతనితో తెగదింపులు చేసుకునైనా అసలు గతం ఏంటో తెలుసుకోకాలి. అలాగే భారతి, ఈరోజు 600 అయినా ఆ రుద్రమేడ దగ్గరికి వెళ్ళి నా గతం గురించి అడుగుతాను. ఒకవేళ అతను చెప్పకపోతే అతన్ని ఎదిరించినా సరే ఆ నిజాన్ని తెలుసుకుంటాను. భారతి, నా మనసు ప్రశాంతత కోరుకుంటుంది. ఆ ప్రశాంతతలో నువ్వు పాలు పంచుకుంటావా? కాలి, నీ మనసు ప్రశాంతత కలిగించడానికి నేను దేనికైనా సిద్ధమవుతాను. రా కాలి రా, నా కౌగిల్లో దాల్చిపోయి చీకటి నుంచి ఎలా వెలిగి రాకు రావాలో ఆలోచించు. సందే వెలుగుల కొత్త వరదల రామ ప్రేమ కౌగించకే ఓ ప్రేమ
నడుమ కన్నుతోనే నిన్ను కాస్త తడిమ ఇది తీరుగా ఎదురుమా సరదా పడదామా కౌగించకే ఓ ప్రేమ ప్రభుత్వానికి లొంగిపోడానికి వచ్చావా? నిర్ణయం మార్చుకోమని చెప్పడానికి వచ్చా? ఎదిరిస్తున్నావా? శాసిస్తున్నా. శాసిస్తే తలవంచుకోవడానికి నీ చేతిలో కీలుమని కాను. నన్ను ఎదిరిస్తే నీ జీవితం పతనం అయిపోతుంది. రుద్రమరాయుడు, నా జీవితం పతనం అవుతుందని నీలాంటి బందిపోట్లను పట్టి బంధించి, నీలాంటి బందిపోట్ల బెదిరింపులకు భయపడి పెట్టిన అత్యాశానికి నేను ద్రోహం చేయలేను. నన్ను విడిచిపెట్టి ఈ దేశానికి ద్రోహం చేయలేవా? ఈ దేశాన్ని దోచుకుతింటున్న దుర్మార్గుల్ని బంధించలేవు. న్యాయశాస్త్రాన్ని చదివి న్యాయాన్ని కడుపులో జీర్ణించుకొని అన్యాయాన్ని బయటకక్కుతున్న అవినీతి పరులను బంధించలేవు. ప్రజల ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఖద్దర్ పట్ల వాళ్లకు సలాం చేస్తూ రౌడీలకు గుండాలకు తలలు వంచుతూ చట్టాన్ని వాళ్ళ కాళ్ళ కింద నలుపుతున్న ఆఫీసర్లను తప్పు చేసిన ప్రతి వాడు తన తప్పును సరిచేసుకోవడం కోసం ఎదుటి వాడిని చెడ్డవారంటాడు. ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ ఎదురు తిరిగితే రాడికల్, ఇదేమని ప్రశ్నిస్తే నక్సలైట్.
కోసమని పోరాటాన్ని సాగిస్తే బందిపోటని ఉద్రించే ఇలాంటి ప్రజాప్రభుత్వం ఉన్నంత కాలం అలాంటి మంచి వాళ్ళు ఇలా మిగిలిపోతూనే ఉంటారు. ఇన్స్పెక్టర్ ఎక్కడో ఎప్పుడో నీకు అన్యాయం జరిగిందని చట్టాన్ని చేతుల్లో తీసుకొని ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ చట్టాన్ని ధిక్కరిస్తూ న్యాయానికి ద్రోహం చేస్తున్నావు. న్యాయం ఇవన్నీ నేను అనిపించిన వాడినరా పిల్ల కాక్యం తెలుసురా. నీకంటే ముందు ఈ ప్రాంతానికి నిజాయితీ గల ఆఫీసర్ రా నేను ఇన్స్పెక్టర్ రుద్రమరాయుడు. అలాంటి రుద్రమరాయుడు బందిపోటుగా మారటానికి కారణం ఏమిటో తెలుసా? నీకు తెలుసా? నాకు తెలిసినా తెలియపోయినా నీలాంటి బందిపోటులను పట్టి బంధించి ప్రభుత్వానికి అప్పచెప్పడమే నా ధ్యేయం. ఇన్స్పెక్టర్ నేను చేస్తుంది అధర్మం అని నువ్వు నమ్మితే, నేను సాగిస్తున్నది అవినీతిని నువ్వు నమ్మగలిగితే చట్టాన్ని నా చేతిలో తీసుకొని న్యాయానికి ద్రోహం చేస్తున్నది నీ హృదయపూర్వకంగా నమ్మగలిగితే ఎప్పుడైనా లొంగిపోతా వస్తా. ఏంటి బాబు ఆలోచిస్తున్నా? ఏం లేదు మావయ్య, ఆ బందిపడు రుద్రమరాయుడు ఇక్కడ వచ్చాడు. అతడు ఒకప్పుడు ఈ ప్రాంతానికి పోలీస్ ఇన్స్పెక్టర్ట. అతనికి ఏదో అన్యాయం జరిగిందట, అందుకని బందిపడుగా మారాడట. అతను చేస్తుంది న్యాయం అట, మేము చేస్తుంది అన్యాయం అట. రుద్రమరాయుడు ఇక్కడికి వచ్చాడా? అవును మావయ్య. అతన్ని పట్టుకోమని ప్రభుత్వం నన్ను పదే పదే ఒత్తిడి చేస్తుంది. రుద్రమరాయుడిని పట్టుకోమని నీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందా? ఆ రుద్రమరాయుడు ఎటు వెళ్ళాడు బాబు? ఆ రుద్రమరాయుడితో మీకేం పని మామయ్య? బాబు నేను ఒక మాట అడుగుతాను కాదనో కదూ మామయ్య. మీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా మామయ్య? అడగండి, ఏం కావాలో అడగండి. ఆ రుద్రమరాయుడిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు మామయ్య. మీరేనా అలా మాట్లాడుతుంది? ఆ బతిపడి రుద్రమరాయుడిని అరెస్ట్ చేయడానికి వీల్లేదా? అవును బాబు, నేనే మాట్లాడుతున్నది మామయ్య. ఆ బందిపోటు అరెస్ట్ చేయడానికి ఆ రుద్రమరాయుడు ఎవరో కాదు, నీ కన్న తండ్రి బాబు. ఏమిటి మీరు మాట్లాడుతున్నారు? ప్రజల దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో బందిపోటుగా ముద్రింపబడ్డ ఆ బందిపోటు రుద్రమరాయుడు కన్న తండ్రి? అవును బాబు. నీకు జన్మనిచ్చి ఈ నీకు ఈ జీవాన్ని పోసి రూపాన్ని కల్పించిన మహానుభావుడు ఆయన. నేను నమ్మను, నువ్వు చెప్తున్నంతా అబద్ధం. మరి ఈ నిజం నాకెందుకు చెప్పలేదు? నీకు చెప్పకూడదని అనుకున్నాను, కానీ నీ తండ్రిని నువ్వు అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తుంటే ఆ నిజాన్ని నా గుండెల్లో దాచుకోలేక బయట పెట్టాను బాబు. అవును బాబు, ఒకనాడు ఒకనాడు ఈ ప్రాంతానికి నీతి న్యాయం గల పోలీస్ ఇన్స్పెక్టర్ మీ తండ్రి. భగవాను అతడు తమ్ముడు చిన్న ఒక అమ్మాయిని హత్య చేసిన నేరం కింద అతన్ని భగవాన్ని అతని చిన్నని అరెస్ట్ చేశాడు లాయర్ సత్యమూర్తి ఎస్వి ధర్మారావు. అతనికి తోడుగా నిలబడి అతన్ని విడిచిపెట్టారు. మామయ్య మీరు చెప్తుంది నిజమా? అవును బాబు. ఆ దుర్మార్గుడు భగవాను మీ ఇంటిపై ఇరుసుకుపడి నీ తండ్రిని బంధించి నీ తల్లిని చిత్రవేత్తలు పెట్టి ఆమెను చంపి ఆ నేరం నీ కన్న తండ్రి మీద మోపి బందిపోటుగా ముద్రించాడు బాబు. బందిపోటుగా అవును బాబు. నేను మీ ఇంట్లో పని మనిషిని, ఆ పోరాటంలో పెద్దవాడైన అజయ్ బాబును మీ తండ్రి తీసుకెళ్ళాడు. చిన్న బాబు అయిన నిన్ను తీసుకొచ్చి విద్యాబుద్ధులు నేర్పించి నిన్ను ఇంతటి వాడిని చేశాను. మామయ్య
ఏ వృత్తి ధర్మంలో అయితే నా తండ్రి బందిపోటుగా ముద్రింపబడ్డాడో అదే వృత్తి ధర్మంలో ఉండి నేను నా తండ్రిని అరెస్ట్ చేయలేను. కనుక నా వృత్తి ధర్మానికి నేను రాజీనామా చేసి నా తల్లిదండ్రులకు అన్యాయం చేసి నా దుర్మార్గులు ఎక్కడున్నా వాళ్ళపై పగ తీర్చుకుంటాను. మనం ఈ కొండవీడు ప్రాంతానికి ఆ బందిపోటు రుద్రమరాయని పట్టుకోడానికి వచ్చాం సార్. కోట్లింగం అవును సార్. సార్, కన్న తండ్రి అని తెలియగానే బాధ్యతకు కట్టుబడి కర్తవ్య నిర్వహణకి కట్టుబడి ఉంటారా సార్? మీరు మాట్లాడుతుంది. మీలాంటి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లే మమకారానికి బందీలు అవుతే ఇక ఈ దేశంలో న్యాయం ఎక్కడ ఉండింది సార్? మంచి చెడు ఆలోచించి త్వరగా ఒక నిర్ణయానికి రండి సార్. ఓకే, మీరు చెప్పినట్టుగానే ఆ బందిపోటు రుద్రమరాయన ఎక్కడన్నా అరెస్ట్ చేసి ప్రభుత్వానికి అప్పచెప్తాను. కన్న తండ్రి అన్న మమకారాన్ని విడిచి నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తాను. మావయ్య భర్త చెప్పింది నిజమే. అవును మామయ్య, భర్త చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. ఏమిట్రా మీరు అంటున్నది? మామయ్య, మేము కేవలం పోలీసులు మాత్రమే కాదు మామయ్య, పిచ్చి వాళ్ళ వేషం వేసుకొచ్చిన పోలీసులు. మామయ్య కేవలం మీనలమే కాదు, పిచ్చి వాళ్ళ వేషం వేసుకున్న పోలీసులు మామయ్య. కాటన్ మార్చుకుంది. ఆ భగవాన్ గారిని పట్టి తీసుకురమ్మంటే ఒట్టి చేతిలో తిరిగి వచ్చావేమిరా? ఆ భగవాన్ని పట్టి బంధించి తీసుకొచ్చి నీకెందుకు అప్పగించాలి బాబా? నా ప్రతీకారం తీర్చుకోవడానికి రా. ఆ భగవాన్ గారిని బంధి తెచ్చి నీకు అప్పగిస్తే నీ పగ ప్రతీకారం తీర్చుకోవడం కోసం వాడి ప్రాణాలు తీస్తావు. ఆ నేరం కింద నేను జైలుకి వెళ్ళాలి అంతే కదా? కాలే, ఏమిటి, ఏం మాట్లాడుతున్నాడు? అవును బాబా, నువ్వెవరు, నేనెవరు, నీ కోసం ఈ పని నేను ఎందుకు చేయాలి? న్యాయాన్ని కాపాడడం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం రా. అంటే నువ్వు చేస్తుంది న్యాయమా ధర్మమా? నాకు నమ్మకం ఏమిటి? ఆనాడు వెనుక చాటు నుండి వాలిని కూల్చిన శ్రీరాముడు చేసింది అధర్మమే అయితే ఈనాడు నేను చేసింది కూడా అధర్మమేరా? మన్యం ప్రజల క్షేమం కోసం ఆనాడు తెల్లవాళ్ళ గుండెల్లో అనుభవంలో నిలిచిన అల్లూరు సీతారామరావు చేసింది అక్రమమే అయితే ఈనాడు నేను చేసింది కూడా అక్రమమేరా? బాబా, పార్లమెంటు భవనంలో బాంబులు పెట్టి పేల్చి తెల్లవాళ్ళ గుండెల్లో అనుభవంలో నిలిచిన భగత్ సింగ్ చేసింది అన్యాయం అయితే ఈనాడు నేను చేసింది కూడా అన్యాయమేరా? ఈ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాటాన్ని సాగించి తెల్లవాళ్ళ ఫిరంగులకు గుండెని ఎదురెట్టి వాళ్ళ శిరస్సును ఖండించి ఢిల్లీ ఎర్రకోట శిఖరంపై స్వాతంత్రపు జెండాను ఎగరవేసిన సుభాష్ చంద్రబోస్ చేసింది అవినీతి అయితే ఈనాడు నేను చేసింది కూడా అవినీతేరా? నేను నమ్మను. ఆనాడు వాళ్ళు చేసింది దేశ క్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోరి, కానీ ఈ రోజు నువ్వు చేస్తుంది నీ స్వార్థం కోసం. స్వార్థం? ఈనాడు ప్రజానాయకులు చేస్తున్నది స్వార్థంతో. ప్రజల ఓట్లు, ప్రజల క్షేమం కోసం పాడుతూ పడుతున్న మహనీయులను బాంబులు పెట్టి పేల్చి ప్రాణాలు తీస్తున్నారు ఆ దుర్మార్గులు చేస్తున్నది స్వార్థంతో. నా లాంటి మంచి వాళ్ళు ఇలా మిగిలిపోతూనే ఉంటారా? మాయ మాటలు చెప్పి నన్ను మబ్బి పెట్టాలని ప్రయత్నించకు. నేనెవరు, నా గతం ఏమిటో, నువ్వెవరు, నీ గతం ఏమిటో నాకు తెలియాలి. నా గతం ఏమిటో తెలియాలంటే సుమారు 15 సంవత్సరాల నాటి నిజం బయట పెట్టాలి. అంటే ఇంకా 15 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు ఉండేదేవుడు పోయేదేవుడు ఎవడికి తెలుసురా? నీ గతం బయట పెడితే
నువ్వు చేసిన అన్యాయాలు అక్రమాలు బయటపడతాయని నన్ను మభ్య పెడుతున్నావు. నా గతాన్ని గుర్తు చెప్తే విని తట్టుకోగల గుండె ధైర్యం నీలో ఉందా? చిన్నతనం నుండి నేను తల్లి తండ్రి పెంపకంలో పెరగలేదు. ఒక కర్కటకుడు కసాయివాడైనా ఓ బందిపోటు నెడలో పెరిగి ఇంతటి వాడిని అయ్యాను. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని ఎదురు నిలిచి తట్టుకోగల రాతి గుండె నాది. అయితే చెప్తాను విను, సుమారు 15 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి నేను నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అనరా, ఐఎమ్ ఇన్స్పెక్టర్ రుద్రమరాయుడు. నువ్వు చెప్పేది ఎస్, చట్టాన్ని కాపాడటం కోసం, న్యాయాన్ని రక్షించడం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం, అవినీతికి అధర్మానికి అంకితమై ఆ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న భగవాన్ని అతని తమ్ముడు చిన్నాను అరెస్ట్ చేశాను నేను. బాబా నువ్వు చెబుతుంది నిజమేనా? ధర్మాన్ని 4 పాదాలపై నడిపించవలసిన న్యాయమూర్తులే అధర్మాన్ని 6 పాదాలుగా నడిపించారు. చట్టాన్ని కాపాడవలసిన ఆఫీసర్లే ఆ చట్టాన్ని అవినీతిగా మార్చారా? బాబా ఆ ఎస్పి ధర్మారావు, లాయర్ సత్యమూర్తి, ఆ భగవాన్ని అతని తమ్ముడైన చిన్నాను విడిచిపెట్టారు. బాబా నేను ఏ నేరము చేయలేదట, కేవలం నా స్వార్థం కోసమే వాళ్ళను అరెస్ట్ చేశానని సాక్ష్యాధారాలను సృష్టించి నన్ను ఒంటరి వాడిని చేసి మంది మార్బలంతో నా ఇంటిపై దండెత్తి నన్ను బంధించి నా కళ్ళ ముందే నా భార్యను చిత్రహింసలు చేసి ఆమె ప్రాణం తీసి ఆ భగవాన్ గారికి నా భార్యకు అక్రమ సంబంధం వంటగట్టి అది చూసిన నేను నా భార్యను చంపానని ఆ నేరం నాపై మోపి బందిపోట్లతో నాకు సంబంధం ఉందని కల్పించి ఈ స్థితికి దిగజార్చిన దుర్మార్గుల తలలో నరకాలనుకోవడం నేను చేస్తుంది నేరమా? ఆపు బాబా ఆపు, ఇక నేను వినలేను. వినాలి, విని తీరాలి. నీ గతాన్ని గురించి అడిగావు కదా, నీ గతాన్ని గురించి చెప్తాను విను. బాబా ఆ దుర్మార్గుల చేతిలో నలిగిపోయి ప్రాణాలు కోల్పోయిన ఆ మహా ఇల్లాలు నీకు జన్మనిచ్చిన నీ కన్న తల్లిరా. ఆ దుర్మార్గుల చేతిలో బలే ఇలా ఒంటరిగా మిగిలి ఈ రుద్రం ఈ బందిపోటుగా మిగిలిన ఈ రుద్రమరాయుడు నీకు జన్మనిచ్చిన నీ కన్న తండ్రిరా. బాబా నా తల్లి ప్రాణాలు తీసి ఏమిటి బాబా నువ్వు అంటున్నావు? ఆ పోరాటంలో పెద్దవాడైన విజయ్ కుమార్ అయిన నిన్ను తీసుకొని వెళ్ళాను, చిన్నవాడైన అజయ్ కుమార్ మన పని మనిషి రామయ్య తీసుకొని వెళ్ళాడురా. బాబా నా కన్న తల్లి ప్రాణాలు తీసి నిన్ను ఈ స్థితికి దిగదార్చిన ఆ దుర్మార్గుల తలను నరికి నా తల్లికి ఆత్మశాంతి చేకూరుస్తాను. ఆ పని చేయవలసింది నువ్వు కాదురా, నేను నా గుండెల్లో రగులుతున్న పగను వల్ల చావుతో చల్లార్చాలి. నాన్న పిలుపుకు నిన్ను దూరం చేసి ఒక బానిసగా ఎందుకు పెంచానో తెలుసా? ఈ విషయం నీకు తెలిస్తే ఆ దుర్మార్గులు ప్రాణాలు తీస్తావని ప్రభుత్వం దృష్టిలో నేరస్తుడుగా మిగిలిపోతావని, అలా జరగకూడదనే నిన్ను నా బానిసగా పెంచాను, నిన్ను ఏ నా కొడుకుగా చూడలేదురా. బాబా నువ్వేను చెప్పినా నాలో రగులుతున్న ఆవేశం ఆరాటం ఆగదు. ఈ క్షణమే వాడి ప్రాణాలు తీస్తాను. బాస్, ఆ భగవాన్ తమ్ముడైన చిన్న భారతిని లాక్కెళ్తున్నాడు. అవునా? ఖాళీ, ఆ దుర్మార్గులకు అంతిమ గడియలు సమర్పించాయిరా. వాళ్ళను మృత్యుదేవత కొన్ని క్షణాల్లో వరించబోతుందను మర్చిపోకు. వాళ్ళ పాపం పండి ముదిరి పాకానికి వచ్చిందిరా. నువ్వు వెళ్ళి భారతిని కాపాడు, వెళ్ళు. ఆ దుర్మార్గులను వెంటాడుతాను. Ha 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 ha!
భగవాన్, నీ ఆయు ప్రమాణం అతి చేరువలోనే వచ్చిందిరా. నిన్ను మృత్యుదేవత నా రూపంలో వరించబోతుందిరా. ఇక నీ చావు ఖాయం. నీ ప్రాణం తీయడానికి నేను వస్తున్నా. ఇక కాసుకో. చూడు భగవాన్, ఇన్నాళ్ళు నీకు మా సహాయ సహకారాలు అందించాం. ఇక నుంచి నీకు సహాయపడలేము. ఏమిటి మీరు మాట్లాడేది? భగవాన్ గారు, మీరు చేసే దోపిడీలు, దొంగతనాలు, మోసాలు ప్రభుత్వానికి తెలిసిపోయాయి. ఇంతకేమంటారు? ఇక మీదట మీకు సహాయపడలేను, సహాయపడటానికి మా పడుతున్నామని మా మీద గవర్నమెంట్కి అనుమానం వచ్చింది. అనుమానం వస్తే నా నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారా? అవును, ఇక మీదట మీ జాగ్రత్తలో మిమ్మల్ని ఉండమని చెప్పిపోవడానికి వచ్చాను. ఇంతకాలం నా అడుగులకు మడుగులెత్తుతూ నా మోచేతి కింద గంజి నీళ్లు తాగిన ఊర కుక్కలు, ఈనాడు నేను విసిరేసే బిస్కెట్లకు నా పంచిన పడి కాపలా కాచి, ఈనాడు దేశం మీద భక్తితోనూ వృత్తి మీద గౌరవంతోనూ నా నుంచి తప్పించుకుంటారట. వీళ్ళు అండదండలే కాదు, ఎవడు అడ్డు వచ్చినా నా గమ్యాన్ని చేరుకోగల గుండె ధైర్యం నాకుంది. వీళ్ళని ఎలా మభ్య పెట్టాలో నాకు బాగా తెలుసు. రే చిన్న అన్నా, ఈ నవయవనంతో మిసమిసలాడుతున్నా ఈ పంచవన్య రామల చిలక ఆ కాళీగాడు పిరారు భారతి ఇదేనన్నా? ఏయ్, నీ ప్రియుడు నన్ను బంధించి ఆ బాబాకు అప్పగిస్తాడంట, వాడు నా ప్రాణాలు తీసాని ప్రతిజ్ఞ చేశాడే, నేను నిన్ను చెరపడతాను. ఎవడు వచ్చి కాపాడతాడు నేను చూస్తా. సీతాదేవిని చెరపడిన రావణాసుడికి ఏ గతి పట్టిందో నీకు తెలీదా? అది త్రేతాయుగం నాటి మాటే. ద్రౌపది వస్త్రధారణ చేసిన దుశ్శాసునికి ఏ గతి పట్టిందో నువ్వు వినలేదా? అది త్రోపర యుగం, కానీ ఇది కలియుగం. ఈ యుగం మా లాంటి వాళ్ళ కోసం పుట్టిందేనే. అన్నా, ఈ పిల్ల బాగా ఆడుతుంది, పాడుతుంది. ఈ అమ్మాయి ఆట పాట చూస్తే మనం మనమే మర్చిపోగలమన్నా. బాగా ఆడుతుందా, బాగా పాడుతుందా? ఏ చకోరే, ఆడమే. నా కంటల్లో ప్రాణం పోయినా సరే నేను మాత్రం ఆ పని చెయ్యను. నీ ప్రాణాలు తీస్తే నాకేమొస్తుంది? నీ అందాన్ని అనుభవించి, నీ అందాన్ని అనుభవించి నిన్ను నడివీధి పాలు చేస్తా. చీ దుర్మార్గుడా, ఆడదంటే ఎబల కాదురా, ఆది పరాశక్తి. పలనాటి బాలనాగమ్మ పౌరుషాన్ని, ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని చూపిస్తున్నావు కదే. చూడు, మన 100 కోట్ల ప్రజాని కానీ పాలిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ కూడా ఆడదే అన్న విషయాన్ని మర్చిపోతున్నావా? నీతో మాటలు అనవసరం. మమ్మల్ని ఆడి పాడి ఆనందింపజేయి. నీ అందాన్ని అనుభవించి నీ శీలని నడివిధి పాలు చేస్తా. నీకు దండం పెడతాను, దయచేసి నన్ను వదిలిపెట్టండి. రే భగవాన్, ఇంతకాలం ఎన్నో అక్రమాల రాచకాలు చేసి తప్పించుకోగలిగావు, కానీ ఈ రోజు నుండి నాను నా చేతుల్ని తప్పించుకోలేవు. పిల్ల కాకవి, నువ్వు నన్ను ఏం చేయలేవు. నేను పిల్ల కాకిని కాదురా, నీ పాడట యమకింకరుణ్ణి. నీలాంటి యమకింకరుని వేడి పారేసే భయంకరుణ్ణిరా నేను. రే భగవాన్, నా తల్లి జీవితాన్ని పాడు చేసి ఆమె ప్రాణాలు తీసిన నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు కత్తలకు పలహారం చేయడానికి ఎక్కడికి వచ్చాను రా? ఇంతకు నీవు నీ ప్రాణాలు తీసి నిన్ను పరలోకానికి పంపిస్తానని ప్రతిజ్ఞ చేసిన రుద్రమరాడు అనుచరుణ్ణి, నీ పాలిట యమ భాషాన్ని. రే, నీ కన్న తండ్రి నన్నేం చేయలేకపోయాడు రా. బచ్చగాడివి, నువ్వు నన్నేం చేయలేవు. రే చిన్న, ఈ బచ్చగాన్ని బంధించు. ఆ
చూసావా భగవాన్, ఎంతటి విష సర్పమైన జానడి ముంగి చేతిలో చావాల్సిందే. ఇలాంటి ముంగీసులను కొరికి పారేసే పులినిరా నేను, ఆ పుణ తూట్లు తూట్లుగా కాల్చి పడేసే తుపాకినరా నేను, ఈ రాష్ట్రాన్ని భస్మం చేసే అనుపమునిరా నేను, అనుపమును ఆపగల ఆటంబాముడిరా నేను. ఏ భగవాన్ వాడి ప్రాణాన్ని తీయవలసింది నేను. అడ్డు తప్పుకోన్న చెక్కినా రగులుతున్నారాగదు. నో నో, నీ తల్లి నీకు జన్మనివ్వకముందే నాకు భార్యగా ఆమె ఆత్మశాంతించుడుకై నీ కర్తవ్యాన్ని నేను నెరవేర్చుతా. నా గుండెల్లో రగులుతున్న దావాగ్ని వీడి చావుతో చల్లారుస్తా. ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ గా మార్చాను బాబు. రామయ్య, నువ్వు చేసిన మేలుకు మా కుటుంబం అంతా నీకు రుణపడి ఉంటుంది. నానా, వాడిని చంపి చట్టాన్ని నీ చేతుల్లో తీసుకొని ప్రభుత్వానికి అప్పచెప్పినట్టే వాడికి ఉరిశిక్ష పడేది. చట్టాన్ని నీ చేతుల్లో తీసుకుని వాడి ప్రాణాలు తీసావు కదా నాన్న. ఇన్స్పెక్టర్ భరత్ కుమార్, నేను అవినీతి అన్యాయం అక్రమం చేసినప్పుడు నీకు లొంగిపోతానని చెప్పాను. భారత శిక్షా మృతుల్లో నీకు ఎన్ని శిక్షలు ఉన్నాయో నన్ను బంధించు. ఈయన్ని అరెస్ట్ చేసి స్టేషన్లోకి తీసుకెళ్ళద్దు బాబు, ఆ జనంలోకి తీసుకెళ్ళు బాబు, జనంలోకి We'll be right back.
ఇప్పటిదాకా ఈ నాటకాన్ని చూసి జయప్రదం చేసినటువంటి ప్రేక్షక దేవుళ్లకు మా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. నాటక రంగాన్ని బ్రతికిస్తున్నటువంటి కళాకారులకు, కళాభిమానులకు, కళాభిపోషణలకు వందనం చేస్తూ ఉన్నాం, శిరస్సు వంచి వందనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మన శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ ఆలయ ప్రతిష్ట సందర్భంగా మన రాజుపాలెం యాదవపాలెంలో ఆడినటువంటి ఈ యొక్క రక్త తర్పణం నాటకాన్ని అందరూ చూసి జయప్రదం చేసినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ యొక్క నాటకంలో పాత్రలు, పాత్రధారులు, ఒకటవ రుద్రమనాయుడు, వడ్లమూడి తిరుపతి స్వామి, బందిపోటు రుద్రమనాయుడు, మోటుపల్లి బాలకృష్ణ, కాళి, చెన్నుపోయిన ఆంజనేయులు, భరత్ మోటుపల్లి చంద్రశేఖర్, భగవాన్ చెన్నుపోయిన శ్రీనివాసరావు, ఎస్పి ఆవుల శ్రీనివాసరావు, లాయరు ధర్మారావు, లాయరు సత్యమూర్తి, కొల్లూరి సంజీవరావు, చిన్న మోటుపల్లి రామకృష్ణ, రామయ్య, మోటుపల్లి లక్ష్మణరావు, యుగంధర్, బజ్జా గోవర్ధన్, భయంకర్, మోటుపల్లి హరీష్, కోట్లింగం ఈత ముక్కల రమేష్, రామలింగం, వడ్లమూడి బ్రహ్మయ్య, శారద భారతి, పుష్పలత, అలాగే డాన్సర్స్ స్వాతి, దివ్య, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ప్రత్యేకించి డాన్స్ మాస్టర్ ఎన్ రాఘవ కొత్తపట్నం పల్లిపాలెం. స్టేజీ ప్లే దర్శకత్వం పి కోటేశ్వరరావు మాస్టర్, కొత్తపట్నం పల్లిపాలెం. అందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఓకే,
హలో, మాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ 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 వేణుగు ఆలయ ప్రతిష్టా కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై.